నీ పేరు ఏంటి నీ పేరు ఏంటి నా పేరు కుమార్ మీ నాన్నగారి పేరు చెప్పు రంగారావు మీ అమ్మగారి పేరు జగదీశ్వరి रेप चुदा चुड़ बाबू इला चुड़ नी पुट्टिन रोज पंडुगा पेद्ध विंदु जरिगिंदी मी चुट्टालंता वच्चारू नीकु मंची मंची बहुमतुलु तेच्चारू तर्वात एं जरिगिंदी तर्वाता ओक आयन वच्चाडु ఎవరైనా పేరు సుందరం గారు అప్పుడు ఏం జరిగింది ఆయన్ని చూసి మా అమ్మ భయపడింది నానేమో ఆయన్ని రాత్రి భోజనానికి మా ఇంట్లో ఉన్నామన్నారు తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచినవి కుర్రవాడు ఎదిగి పెద్దవాడయ్యాడు కానీ ఆనాడు ఆ లేత హృదయం మీద పడ్డ ముద్ర ఆ భయంకర దృశ్య ప్రభావం ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు దాని ఫలితంగా అది ఒక ఆదిగా రూపొందింది అప్పుడప్పుడు ఒక పాట పాడు మర్యాదగా పాడు అలా దారికి రా నిప్పులు పోర్ ఇంకా పోర్
ఎంతసేపు ఈ పాట పాడలేనా కొత్త మాటలు నీకేం రావు పాడిందే పాడరా పాచి పడ్డ దాసరి ఆడిందే ఆడవే అంటికార సుందరి ఏయ్ సుందరి సుందరి కమ కమ రా 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 నీ ఆట నా పాట బ్రహ్మాండం 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 డాం ఆడు మరేం పర్వాలేదు నువ్వు భయపడ ఇది ఒక విచిత్రమైన జబ్బు తాను అనుకున్నది జరగకపోయినా కోరుకున్నది దొరకకపోయినా వెర్రి ఆవేశం వస్తుంది ఆ ఆవేశంలో హత్యకో ఆత్మహత్యకో పొనుకుంటూ ఉంటాడు డాక్టర్ ఫోన్ ఎస్ కమ్ హలో డాక్టర్ అబ్బాయి కాన్వెంట్లో చదువుకుంటున్నాడని చదువు పూర్తి కాగానే వస్తాడని అందరికీ అబద్ధం చెప్తున్నా ఇంకా ఎంత కాలం నేను ఈ అబద్ధంలో బ్రతికేది నా బిడ్డ నాకు దక్కుతాడా మళ్ళీ మామూలు మనిషి అవుతాడా చెప్పండి డాక్టర్ నిజం చెప్పండి మీరు నా మాట నమ్మండి త్వరలోనే మీ అబ్బాయి మామూలు మనిషి అయి మీ ఇంటికి వస్తాడు నిజమా డాక్టర్ నిజమా నాకంత అదృష్టమా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా మంచి నమస్కారం గుడ్ మార్నింగ్ అమ్మగారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హాట్ హాట్ కాఫీ ఏం కొర్రం కాఫీ నువ్వు తీసుకొచ్చావు మీ అమ్మ ఏమైంది అమ్మ ఓన్లీ వంట మనిషే కదండి అలా అనుకుంటే నువ్వు డ్రైవర్వేగా అదేంటి అమ్మగారు నేను ఇంట్లో పుట్టి పెరిగిన వాడిని డ్రైవర్ కి డ్రైవర్ బట్లర్ కి బట్లర్ బాయ్ బాయ్ మన ఆల్ ఇన్ ఆల్ అమ్మగారు అదిగాక మా అమ్మ ఏమో ముసలి అయిపోయింది అమ్మగారు నేనేమో ముసలిదాన్ని అయిపోయాను నువ్వేమో వయసులో ఉన్నావు అందుకనే పాలు మర్చిపోయి ఒట్టి బీకాషనే తెచ్చావు సారీ అమ్మా అన్ని ఇందులోనే పెట్టుకున్నాను నేను ఓర్మ మీ అమ్మ పెద్దదైపోయింది కదా పెళ్లి చేసుకుని ఆమెకి బెడద వదిలించకూడదు రంగమ్మ అమ్మా ఎక్కడైనా ఒక పిల్లని చూడు పెళ్లి చేసేది చిత్తమ్మ మేనేజర్ మంగపతి నమస్కరిస్తున్నాడు అయ్యో అయ్యో తమరు కాఫీ సేవించండి ఈ దాసుడు అలా బయట ఉంటాడు పర్వాలేదు రావయ్యారా నాకు మడి లేదు దిష్టి లేదు ఏమిటి విశేషాలు ఉదయాన్నే తమ దర్శనం చేసుకోవడం ప్రథమ విశేషం తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టరీ విషయం అప్రియమైన నిజం చెప్పడం నా మతం అందుకని చెప్తున్నాను మన ఇంజనీర్ ఆనంద బాబు రాను రాను మనకు శత్రువైపోతున్నాడమ్మా ఏం చేశాడు ఏం చేశాడా పని వాళ్ళు చీటికి మాటికి పేచీలు పెట్టడం వాళ్ళకి ఆయన మద్దతు ఉండడం జరుగుతుంది 1000 రూపాయల ఉద్యోగస్తుడు ఆయనే వాళ్ళకు వస్తాసుంటే వ్యధవడి 200 రూపాయలు జీతం కానీ నా మాట లెక్క చేస్తారు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట మంగపతి ఆనందబాబు మీద మా అభిప్రాయం మాకుంది అది మార్చుకోవాల్సి వస్తే మా అనుభవం మీద మార్చుకుంటాం కానీ నీ సలహా మీద కాదు ఏదో మీ ఉప్పు తింటున్నాను కనుక నేను చెప్పవలసింది చెప్పేశాను అమ్మగారు ఆనందబాబు వచ్చారు రమ్మను అమ్మగారు నాకు తెలిసిన విషయాలు మీకు తెలుసుంటే మంచిదని చెప్పాను మళ్ళీ వారిని ఇవన్నీ అడగండి అడగకపోతే నిజం తెలిసేది ఎలాగయ్యా అయ్యో అయ్యో నిజం అడిగి తెలుసుకునేదండి తెలుసుకొని అడగాలి కానీ నమస్తే రా బాబు రా కూర్చో ఎందుకో పిలిపించారట ఏమీ లేదు రేపు వారు తెలుసండి ఫ్యాక్టరీకి సెలవు ఇవ్వండి అయ్యో అయ్యో ఆ సంగతి మీరు చెప్పాలా అది మామూలేగా నోటీస్ కూడా ఎప్పుడో టైప్ చేయించేశాం మన పని వాళ్లకు ఉద్యోగులకు అందరికి 2 నెలల జీతం బోనస్ ఇవ్వాలనుకున్నాను అయ్యో అయ్యో 2 నెలల తమలాంటి యజమానులు ఉంటే సేవకుల క్షేమానికి లోటే ఉంటుంది చెప్పండి మీలాంటి సేవకులు ఉంటే నీ ఒకటి వాడు తోకాడించడానికి వీలుంటుంది మంగపతి ఇంతకు పార్వతమ్మ కబురు చేశావా అయ్యో అయ్యో ఆమె భర్త పోయిన రోజు ఆమెకి మనం గుర్తు చేయాలా సరే ఎందుకైనా మంచిది కబురు చేస్తాను ఆనంద్ ఫ్యాక్టరీ విషయాలు కొన్ని నీతో మాట్లాడాలి అయ్యో అయ్యో ఆ గొడవలన్నీ ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు కాదులేవయ్యా చూడు బాబు ఎల్లుండి ఒక్కసారి కనిపించు అలాగే నేను సెలవు తీసుకుంటానండి అమ్మా
ఏమ్మా జయ స్కూల్కి వెళ్తున్నానమ్మా ఇవాళ ఏం వంట చేయలేకపోయానమ్మా ఒట్టి మజ్జిగ అన్నం ఆవకాయ పచ్చడి పెట్టాను కాదులేమ్మా ఇంకా చాలా పెట్టావు నీ మనసు మమత అన్ని పెట్టావు నా తల్లి వెళ్ళొస్తానమ్మా వెళ్ళిరా తల్లి స్టార్టింగ్ తప్పండి బ్యాటరీ వీక్గా ఉంది మీరు కాస్త చేయి వేస్తే విమానంలాగా వెళ్ళిపోతుంది మంగపతి అందులోంచి మంగ తీసేస్తే పతి పతి అంటే మీరే లేండి సార్ నీకు పతి నేనన్నమాట రేపు దీపావళి సార్ ఏం కొనుక్కుంటావు చీర రేవిక కొనుక్కుంటాను ఇంతేనా ఇంకా చెవులకు ఏడ్రాలు బుద్ధులు కొనుక్కుంటాను ఇంకేం కొనుక్కో ఈ సంవత్సరానికి చాలండి సార్ చిట్టి ఈ దీపావళికి ఈ ఫ్యాక్టరీ వర్కర్స్ మొత్తం అందరిలోకి ఇదిగో నీకే ఇస్తున్నా తీసుకో ఏం చేత సార్ ఇంత డబ్బుతో నేను ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది కొంచెం మీ డ్రైవర్ ని మా ఇంటి దాకా దింపేమనండి సార్ రే కూర్మ సార్ ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి అదే సార్ అడ్డమైన వాళ్ళు ఇంటి దగ్గర దింపడానికి కదండి నేను నా కారు ఉంటా ఇక్కడ ఓ అబ్బో నీ బోర్డు కార్ లేకపోతే నేను వెళ్ళేం కావచ్చు రే కార్ నువ్వెవర్రా డ్రైవర్ గారు సార్ నేను ఎవరన్నా మేనేజర్ ఆర్డర్ వేస్తున్నా ఆ అమ్మాయిని దింపేసిరా yes sir oh yes sir hey dappuda yoga thaigal kodra ninne ninne le le yapata ente ante ee board kar chusukunega manager mundu nanu tees parecha innallu nee premata nidu anukunanu ivalu telisindi nee bandaram adiga chetti ee peddol daggara kitna undakapothe manaku asala danger andukani nee reverse gear lo vachanu aa asala daagupongadu aa ee varpa mannem chestandi aa ikkadu kochana ఏ రైతు
తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి బుల్లికారున్న షోకిల అబ్బాయి నీ పోదుల్లో ఉన్నది బలిబడాయి బుల్లికారున్న షోకిల అబ్బాయి నీ పోదుల్లో ఉన్నది బలిబడాయి తోటి దోర దోర సొగసులొస్తాయి సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి వయసు తోటి దోర దోర సొగసులొస్తాయి సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి చూపులతో లేనిపోని గీరలొస్తాయి ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి పోజుల్లో ఉన్నది బలే బడాయి కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి హృదయమంత పాకుతుంది హుషారైన హాయి మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి హృదయమంత పాకుతుంది హుషారైన హాయి కలకాలం ఉండదు ఈ పడుచుబడాయి తొలినాడే చల్లబడి పోవునమ్మాయి నీ పోజుల్లో ఉన్నది బలేబడాయి కళ్ళు చూసి మోసపోయి కలవరించకు కోర చూపు కోర చూపు ఒకటనుకోకు కళ్ళు చూసి మోసపోయి కలవరించకు కోర చూపు కోర చూపు ఒకటనుకోకు గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి బుల్లికారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది బలిబడాయి ఏమండి 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 ఇలా కనపడ్డ ఆడపిల్లని అల్లరి చేయడం తప్ప మీకు వేరే ఉద్యోగం లేదా లేదండి ఉద్యోగం కోసమే ఊరూరు తిరుగుతున్నాను ఏమండి మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారా మీకు నిజంగా ఉద్యోగం కావాలనా ఒట్టండి ఆయస్ ఇస్తాను అదిగో ఆ ఫ్యాక్టరీ మందే ఓ మరి ఇంకేమండి ఎప్పుడు రమ్మంటారు రేపింటికి రండి మా మేనేజర్తో చెప్తాను మీ అడ్రస్ అడ్రస్ అండి నంబర్ 111 అబద్ధాల వారి వీధి అల్లరి వారి అగ్రహారం గుర్తుంటుందా అండి గుర్తుంటుందండి తప్పకుండా వస్తారా థ్యాంక్స్ టాటా టాటా
గుడ్ మార్నింగ్ అమ్మగారు. నన్ను అర్జెంట్ గా రమ్మన్నారట. నిన్ను గురించి ఆ చిట్టిని గురించి ఫ్యాక్టరీలో గొడవగా ఉందని మీ ప్రవర్తన హద్దు మీరిపోయిందని వింటున్నాను. నిజమేనా? దమ్ముకుడమ్మా, ఇదంతా నీ పన్నాగమా? వట్టిదమ్మగారు, ఇతని మాటలు నమ్మకండి. ఈయన గారే ఆ చిట్టి వంటి 5-6 సార్లు పడ్డాం గారు. ఆ చిట్టి ఈయన 7 సార్లు చిచ్చిందమ్మ గారు. అనుకోండి. అయ్యో అయ్యో, ఒరే ఆ ప్రాలు దాని వెంబడి నేను పడతానరా. అయితే నేను వినదంతా నిజమేనన్నమాట. అమ్మగారు, ఆ అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. నేను మనస్ఫూర్తిగా అమ్మాయిని ప్రేమించాను. ఒకరికొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. ఒరే ఒరే కూర్మ, అదెక్కడ దాపరించిందిరా నీకు? దాపరించడం కాపురానికి రాబోతుంటాను. ఏమిటి, పెళ్లి చేసుకుంటావా? అవునమ్మగారు, ఈ సంగతి మా అమ్మగారికి చెప్తే ఒప్పుకోరేమోని తమతో చెప్పి తమ ద్వారాగా మా అమ్మగారికి చెప్పిద్దామని అనుకుంటున్నాను. ఈ లోపల తమరే అడిగేశారు అమ్మగారు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి కూడా ఒప్పుకుందా? ఒప్పుకోడు అమ్మగారు, ఆ పెళ్ళే తొందరపడిపోతుంది అమ్మగారు. కావాల్సి పిలిపించి అడిగించండి. చిట్టి చిట్టి. నమస్కారం అమ్మగారు. ఏమమ్మాయి, కూర్మాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అవునమ్మగారు. చిత్తం అమ్మగారు. రంగమ్మా. అమ్మా, పిల్ల ఎలా ఉందంట? పిల్లకే అమ్మ పోతకలా ఉంది. అయితే ఇంకే ఇద్దరికి ఇష్టమైతే ఆలస్యం ఎందుకు? చూడు రంగమ్మా, మంచి ముహూర్తం చూసి ఇద్దరిని తీసుకువెళ్ళి తిరుపతిలో పెళ్లి జరిపించు. చిత్తం. మంగపతి, మంగపతి, వీళ్ళకి ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపించు. 1000 రూపాయల? అదేమిటయ్యా, శుభవాంటు వాళ్ళు పెళ్లి చేసుకోపోతున్నారు, నేను సంతోషంగా డబ్బిస్తున్నాను. మచ్చ నీకెందుకయ్యా ఈ బాధ? అయ్యో అయ్యో, మధ్యలో నాది బాధే ఉందమ్మా. అలాగే రావా. మమ్మల్ని ఆశ్రదించండి అమ్మగారు. శుభం. అమ్మా. లావే అమ్మాయ్యా, ఇంతకాలానికి ఆ వెంకటేశ్వర స్వామికి మన మీద దయగారి. అమ్మగారు, కాస్త కారు. అలాగే తీసుకోండి. మంగపతి, ట్యాంక్ నిండా పెట్రోల్ పోయించి పంపించు. ఏమండి అలా బీసిపోరు? నీ జాతకం అలా వదిలేవయ్యే తంటే బూర్ర పుట్టబడ్డావు. రారా దమ్ముకుడమ్మా. ఏ మిస్టర్, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? అమ్మాయి వచ్చావా? మా అమ్మాయి బాబు జయ. వీరు ఆనంద బాబు గారు, మన జగదీశ్వరమ్మ గారి ఫ్యాక్టరీలో ఇంజనీర్. నమస్తే. నమస్తే. కాఫీ తీసుకోండి బాబు. చదువుకున్నదన్నమాటే గాని ఈ కాలం పిల్లల్లా కాదు బాబు. మా అమ్మాయికి తగన సిగ్గు. అవునవును. వెళ్ళొస్తానండి. మంచిదండి. అమ్మగారికి నమస్కారాలని చెప్పండి. అలాగే వస్తానండి. అమ్మా, ఈయన ఎందుకు వచ్చారు? రేపు నీ పుట్టినరోజు కదమ్మా, జగదీశ్వరమ్మ గారు కానుక పంపించారు. అరే తాళాలు ఇక్కడే మర్చిపోయి వెళ్ళారే. మర్చిపోయారో కావాలని విడిచిపోయారో? అదేమిటమ్మా, కావాలని ఎందుకు విడిచిపోతారు? రేపు నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేయమ్మా. ఎక్కడున్నారో ఏమో నాకేం తెలుసు. అది కాదమ్మా, ఫ్యాక్టరీ దగ్గరే వారి ఇల్లు, ఎవరిని అడిగినా చెప్తారు. ఏమిటో. మిమ్మల్ని తీసుకోమన్నది తాళాలు మాత్రమే. తాళాలు చేతికిచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం అనేది వాళ్ళు తీసుకుంటారు. దొంగ చేతికే తాళాలు ఇస్తే దొంగ దొరుకుతాడు కాదు, తాళాలు తాళాలుగానే ఉండి సొమ్ము సొమ్ములో కలిసిపోతుంది. ఏమండి ఏమండి, ఏమన్నా మరి నా ఉద్యోగం సంగతి ఏం చేశారు? ఈ భూ ప్రపంచంలో మీకెక్కడ ఏ ఉద్యోగం దొరకదు. అదేమిటండి అలా చేశారు? ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన ఉద్యోగం ఎక్కడుంటుంది మరి? అబద్ధాలా? మీకు వచ్చిన ఉద్యోగం అదేగా. అఫ్ కోర్స్ అవుననుకోండి, కానీ అవసరం వచ్చినప్పుడు అడపాదడపా నేను నిజాలు కూడా చెప్పగలండి. ఏది ఉన్నట్టుండి ఒక నిజం చెప్పండి చూద్దాం. నిజంగా చెప్పమంటారా? చెప్పండి. మీరు చాలా అందంగా ఉంటారండి. నేను ప్రేమ వ్యవహారాల్లో తప్ప, అంటే మీతో తప్ప ఇంకెవరితోనూ ఎప్పుడు అబద్ధం ఆడలేదు. ఇది మాత్రం నిజం. అయితే మా అమ్మతో చెప్పింది నిజమేనా? ఏమని? మీరు నిజంగా ఇంజనీరేనా? సర్టిఫికెట్ చూపించమంటారా? ఏమని, అబద్ధాల స్పెషలిస్టేనా? ఆ సర్టిఫికెట్ తమరివ్వాలి. ఏ ఇస్తారా?
ఆ కళ్ళతో ఈ హృదయంలో రసిస్తే చాలు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలి పెన్నులే నీ సొగసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలి పెన్నులే నీ సొగసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. పిలుపునకు ఓయని పలికెను నీ వలకు. ఓహోయని పలికెను నీ వలకు. కోయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలకు. ఓహోయని పలికెను నీ వలకు. కోయని పలికే నీ వలపునకు తీయగ మారెను నా తలపు. తీయ తీయగ మారెను నా తలపు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. కని వెనకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవు. అహ దోబూచాడెను నా నగవు. దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ మరులు. దోర దోరగ పండెను నీ మరులు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. నాదని పిలిచెను ఈ క్షణము. లేదని పిలిచే నీ నడుము. నాదని పిలిచెను ఈ క్షణము. ఉందో లేదో ఈ జగము. ఉందో లేదో ఈ జగము. ఉందువు నీవు నాలో సగము. ఇది నిజము కాదనుము. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలి పెన్నులే నీ సొగసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు.
ఏమైంది పిల్లి? వంట ఇంట్లో పని చేస్తూ అమాంతంగా పడిపోయింది. అప్పటి నుంచి తెలివి రాలేదు. అమ్మా అమ్మా నేనమ్మా చూడమ్మా ఎలా ఉందమ్మా? నిన్ను దిక్కులేని దాన్ని చేసిపోతున్నాను అనుకో. జగదీశ్వర అమ్మగారు అన్నారు ఆమె నీకు తల్లి తండ్రి దైవం అంది. అమ్మా బాబు జయను జగదీశ్వర అమ్మగారికి అప్పచెప్పు. ఇక జయ వారి బిడ్డేనని నా పాటగా చెప్పు. నా బిడ్డకు తల్లి ఉన్నదని ఆత్మశాంతితో వెళ్ళిపోతున్నానని చెప్పు బాబు. మీరేం కంగారు పడకండి, మీకేం పర్వాలేదు. జయ నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అమ్మా నీకు తెలియదు మీ నాన్నగారు ఎలా పోయారు. జగదీశ్వరమ్మ గారు భర్త నదిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. వారిని రక్షించటం కోసం నదిలో దూకి మీ నాన్నగారు కూడా గంగా భవానీలో కలిసిపోయారు తల్లి. ఆ స్వామి భక్తికి మించి ఆనాటి నుంచి జగదీశ్వరమ్మ గారి మనల్ని పోషిస్తున్నారు. వారికి మనం చాలా రుణపడింది. ఆ తల్లి కోసం అవసరమైతే ఏ త్యాగమైనా సరే చెయ్యాలి. వాళ్ళంతరూ పుణ్యాత్ములు. నా ఒకటి దురదృష్టవంతు రాలే ముందుగా నూరేండ్లు ఉంటుంది. చూడు తల్లి లేని కొరత తీర్చలేను, కానీ నీకు ఇంట్లో ఏ కొరత రాదు. ఈ ఇల్లు నీ, నువ్వు నా బిడ్డవు. ఊరుకో తల్లి. ఓహో ఇంజనీర్ ఆనంద్ బాబు గారా? ఏంటి జీతం ఇస్తే వద్దన్నారట? అవునండి, ముందా వెంకన సంగతి ఏమిటో తేల్చండి, తర్వాత నేను తీసుకుంటా. తేల్చేది ఏముందండి, డబ్బిస్తే వద్దన్నారు. ఎంత ఇచ్చారు? 200 బాబు, సామాన్యమా? మేనేజర్ గారు అమ్మగారు అంతే ఇవ్వమన్నారా? అమ్మగారు ఇమ్మనంత ఎప్పుడన్నా ఇచ్చారు బాబు, ఆయన అసలే స్వాహా స్వాములు. నువ్వు నోరు ముయ్యరా, అమ్మగారు ఎప్పుడు ఎవరికి ఎంత ఇవ్వమన్నారు నీకేమో తెలుసటరా? పాపం అని చెప్పి 200 ఇస్తే కాదంటారు, పోని ఏం చేసుకుంటారు? చూడండి, మీ కోరికలు సాధించుకోవడానికి మార్గం ఇది కాదు. పదండి బయటికి, పదండి ప్లీజ్. మీ తెలియదు బాబు, ఈ మేనేజర్ అన్ని వాళ్ళకి అంతు పంతు లేదు. నాకు అన్నీ తెలుసు, అంతా విన్నాను. మీరు మాత్రం కాస్త ప్రశాంతంగా ఉండండి, నేను మేనేజర్ గారితో మాట్లాడతాను, మీకు న్యాయం జరిగేట్టు చూస్తాను. నా మాట్లాడమండి. అలాగే బాబు. మంగపతి గారు విన్నారుగా, మీరే వాళ్ళని రెచ్చగొట్టారు. నేనా? నేనే వాళ్ళని రెచ్చగొట్టాను. చెప్పమన్నారా మీరు చేసిన అన్యాయాలు? మీరు ఎన్నిసార్లు బోనస్ ఎగ్గొట్టింది, ఎంతమందికి తక్కువ కూలి ఇచ్చి ఎక్కువ రసీదులు పుచ్చుకున్నది? నాకే కాదు, వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే పాపం రద్దలు కావడానికి ఎంతకాలం పట్టింది చూడండి. ఇకనైనా మంచిగా దారికి వస్తారా? సరే, లేకపోతే ఏం చేస్తావే? నా దాకా కర్లేదు. ఆ కష్టజీవుల కడుపు రగిలితే ఏమైనా చేస్తారు. మర్యాదగా వెంకన్నకి ఇవ్వాల్సిన 5000 ఇచ్చి పంపండి. 5000? అవునండి, అమ్మగారు ఏమన్నా 5000. నీతో చెప్పారా? నాతో చెప్పలేదు, మీతో చెప్తుండగా విన్నాను. అబద్ధం, సర్వబద్ధం, శుద్ధ నిజం. మంగపతి గారు అబద్ధం కాదు చెప్పారుగా. సరే ఇప్పుడే తెలుస్తాను. ఏంటి ఏంటి? ఎక్కడికి? అమ్మగారికి ఫోన్ చేస్తాను. వద్దు బాబు, వద్దు, వద్దులే. 5000 ఇస్తారా? ఇస్తాను. సరే, అలాగే ఆ దీపావళికి ఇవ్వమన్న బోనస్ కూడా ఇచ్చేసేయండి. బోనస్లా? ఇప్పుడు ఎక్కడ తెచ్చివ్వనండి? ఏ పాపిష్యం అప్పుడే అరిగిపోయింది. అది కొంచెం ఇబ్బందిగా ఉండి నేను ఖర్చు పెట్టుకున్నానండి. మరి వాళ్ళ సంగతి? నెమ్మదిగా 4 రోజులు ఇచ్చుకుంటాను. సరే, ఆ మాటే వాళ్ళతో చెప్పి క్షమాపణ కోరుకోండి.
చెప్పండి సోదర కార్మికులారా, నేను మీకు అన్యాయం చేశాను. కరెక్ట్. నేను చేసిందంతా తప్పే. నన్ను ఈసారికి మన్నించండి. ఆ వెంకన్నకి ఇవ్వాల్సిన 5,000 రూపాయలు, మీకు ఇవ్వాల్సిన బోనసులు అనా పైసలతో సహా త్వరలో ఇచ్చుకుంటాను. సరే, ఇక మీరు వెళ్ళి మీ డ్యూటీలు వచ్చారండి. వెళ్ళండి. మంగపతి, మన ఫ్యాక్టరీలో ముందు మునుపు ఇలాంటి అల్లరి లేరు. అయ్యో అయ్యో, అదే కదండి నా బాధ. ఇది మాకు అవమానం. అయ్యో కదండి. మంగపతి, ఈనాటి నుంచి నువ్వు ఫ్యాక్టరీ పని చూడనక్కర్లేదు. ఎస్టేట్ వ్యవహారాలు, ఇంటి పనులు మాత్రమే చూస్తూ ఉంటు. తమ చిత్తం. ఆనంద్, అమ్మాయి జయకు ఫ్యాక్టరీ విషయాలు పరిచయించి కొంతకాలానికి ఫ్యాక్టరీ వ్యవహారాలను నీ అమ్మాయి చూడవలసి ఉంటుంది. అలాగే. అమ్మా జయ, ఆనంద్ బాబుతో ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్ళి. అమ్మగారు చిన్న మనవి, ఇక నుంచి కారు పెట్రోల్ గొడవలు అనేది తమరే చూడాలి అమ్మగారు. ఏం లేదు, వీరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారుగా, పొగలోంచి సెగలోకి వచ్చినట్టే. నా బ్రతుకు దినదినగణం నూరేళ్ళేసి అమ్మగారు. పోవాయ్, నీకు నాకు ఏమిటి, ఎంత జడ్డ, నేను నేనే, నువ్వు నువ్వే. దయచేయండి బాబు, దయచేయండి అమ్మగారు. This is late mission for drilling holes. చూడండి, ఇది నా కుటీరం. ఓహో, ఈ గుడిసెల్లో టీ దొరుకుతుందా? తెప్పించమంటారా అండి? త్వరగా, తల బద్దలైపోతుంది. అరే తలనొప్పా, ఎంచేతండి? అదిగో మీరు తెలిస్తున్నారే, అండిలు గిండిలు అందువల్ల. ఎలాగండి మరి, ఇప్పుడు మీరు యజమానులు కదండి. ఇక నేనే చాలిస్తాను, నన్ను వెళ్ళమంటారా? చాలిస్తే మాత్రం మీరు ఎల్లకాలం మా ఇంట్లో ఉండిపోతారా అండి? ప్లీజ్ ఆనంద్. సురయ్య, సురయ్య, రెండు టీ తెస్తున్నానయ్యా. కూర్చోండి. సారీ, కూర్చో. ఓ చిన్ని, చిన్ని కమా. చాలా ముద్దుగా ఉంది. నీకు కుక్క పిల్లలంటే ఇష్టమా? చాలా ఇష్టం. కావాలంటే తీసుకెళ్ళు. ఎందుకు లేండి, పాప మీరెంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. ఏం పర్వాలేదు, అది నీ దగ్గర ఉంటే ప్రేమ డబుల్ అవుతుంది. అంటే? అంటే నా మీద ప్రేమ, దాని మీద ప్రేమ డబుల్ కదూ. మీరు 50-50. పెళ్ళ పెళ్ళ ఉర్రుముతూ ఉంటే, మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో తెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. మారు మా
రమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే కారు మత్తులో కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి తలి తలిగా గిలి వేస్తుంటే గిలి గిల్తలు పెడుతూ ఉంటే చలి తలిగా గిలి వేస్తుంటే గిలి గిల్తలు పెడుతూ ఉంటే తెలిగుండియలో రగిలే వగలే తెలిగుండియలో రగిలే వగలే కలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహాయి ఎంతో మెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో మెచ్చగా ఉంటుందోయి చిటపట చినుకులు పడుతూ ఉంటే చలికాలే సరసన ఉంటే చట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి సార్ సార్ కుమార్ పారిపోయారండి అలాగే ఇట్స్ డేంజరస్ హలో ఎవరు ఓ డాక్టర్ గారా కుమార్ ఏమిటి కార్ తీసుకుని పారిపోయాడా ఎక్కడికి వెళ్ళా డాక్టర్ ఏమిటి ఎక్కడికి వెళ్ళారో తెలీదా ఎక్కడికి వెళ్ళారో తెలీదా కార్ తీసుకుని పారిపోయాడు కుమార్ మతి చలించి హాస్పిటల్లో ఉంటున్నాడు అవును బాబు ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు పిచ్చివాడు పెట్టివాడు నా బిడ్డ నా కళ్ళెదుటుంటే చాలు నేను బ్రతుకుతున్నది వాడి కోసం నా బ్రతుకు పరమార్థం వాడే బాబు బాబు నా బిడ్డను దక్కించు నీ కడుపున పుడతాను బాబు అమ్మా మీరేం భయపడకండి కుమార్ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను ఎక్కడున్నాడు ఈ పాటికి ఏ ప్రమాదానికి గురయ్యాడు ఏం పర్వాలేదమ్మా అతని ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసి నా కాపాడుతా మీరు ధైర్యంగా ఉండండి బాబు ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకో వాడు కోరుకున్నది జరగకపోతే పట్టరాని ఆవేశం వస్తుంది ఆ ఆవేశంలో ఎంతటి అఘాయిత్యమైనా చేస్తాడు అదే వాడి వ్యాధి లక్ష్యం జాగ్రత్త బాబు అలాగేనమ్మా అమ్మా కుమార్ ఫోటో ఏదైనా ఉందా జయ చూడమ్మా ఆ డ్రాయర్లో ఫోటో ఉందా చూడతాను సరేనమ్మా వస్తా వెళ్ళి రా జై శక్తి స్వచ్ఛదానంద స్వరూప మహాన్ మహాయ నమః ప్రాణాలు తీసేస్తున్నారు తర్వాత చెయ్యూరుకోలేదు అన్ని సార్లు రావడానికి మేమేమి యాచకలు అనుకున్నావా లేకపోతే ఆఫీసర్వా రంగమ్మా నా పేరు నీకెలా తెలుసు మేము యోగులం మమ్మల్ని అలా ప్రశ్నించరాదు నీ పేరే కాదు
నీ కొడుకు పేరు కూర్మం, నీ కోడలి పేరు చిట్టి, అవునా? క్షమించండి స్వామి, ఈ రోజుల్లో దొంగ సన్యాసులు ఎవరో అసలు సన్యాసులు ఎవరో పోల్చుకోవడం మహా కష్టంగా ఉంది. అపరాధం స్వామి, అపరాధం, అపరాధం. పర్వాలేదు, దయచేయండి స్వామి, దయచేయండి స్వామి, దయచేయండి. మీ కుమారుడు ఉన్నాడా? లేడు స్వామి, బయటికి వెళ్ళాడు. తమరు పాలు పళ్ళు ఏమైనా పుచ్చుకుంటారా స్వామి? భిక్ష పుచ్చుకోవడానికి రాలేదు. నీ కుమారునికి మరణయోగం ఉంది స్వామి. మరణకంటవా నా బిడ్డక? అంత ఆ హర విలాసం, ఏమిటో వాడి సంకల్పం, ఎందుకో ఈ వికల్పం. అదేమిటో కాస్త వివరంగా సెలవేయండి స్వామి. నీ కోడలికి సాముద్రిక శాస్త్ర రీత్యా చాలా అవలక్షణాలు ఉన్నాయి. నీ కోడలి మెడ మీద మచ్చ ఉంది. ఆ మచ్చ ఈ ముప్పుకు కారణం. కావాలంటే పరీక్షించు. పోయి చిత్తం స్వామి. ఇంకేముంది, కొంప ములిగింది స్వామి. స్వామి మీ పాదాలు పట్టుకుని పెట్టుకుంటాను స్వామి. నా బిడ్డని రక్షించండి స్వామి. ఈ గంధం గడిచే ఉపాయం లేదా స్వామి? ఉంది కానీ. సందేహించకండి స్వామి, మీరు ఏం చేయమన్నా చేస్తాను. చెప్పండి స్వామి. చెప్తాను కానీ ఈ రహస్యం మాత్రం ఇతరులతో చెప్పకూడదు. అబ్బాబే, చివరకు నీ కుమారుడితో కూడా చెప్పకూడదు. అలాగే స్వామి. సచ్చిదానందం, ఒక్కటే ఒక ఉపాయం ఉంది. వాళ్ళిద్దరినీ కలిసి కాపురం చేయదీయకూడదు. ఇది మహాపాపమే కానీ అది మహాశాపం. ఏం చేస్తావు? ఈ శాపం ఎంతకాలం స్వామి? ఒక్క పుష్కరం, 12 సంవత్సరములు. ఆ తర్వాత ఇంకేముంది? వాళ్ళు కలిసి ఉన్నా ఒకటే, విడిగా ఉన్నా ఒకటే. సరే, జాగ్రత్తగా చూడు, మేము వెళ్ళొస్తాం, మళ్ళీ దర్శనమిస్తాం. సిద్ధం స్వామి. అమ్మాయి, ఆ పాల గ్లాస్ వాడికి ఇచ్చుడు విలారా అమ్మా. డమ్కుడమ్మా, వచ్చావా? ఇలా చూడు, ఇలా చూడు, పాలు ముందు నువ్వు తాగి తర్వాత నేను తాగుతాను. అత్తయ్య పిలుస్తున్నా, తీసుకోండి. డమ్కుడమ్మా, ఇప్పుడు చంపింది. నీ పక్క ఇక్కడే వేశాను, పడుకోమ్మా. పడుకోమంటే వాడిని చూస్తా ఏమిటి? పడుకో. అమ్మా అమ్మా, ఏమిటి అన్యాయం, ఏమిటి ఘోరం? చిట్టి నీ పక్కన పడుకోవాలా? పడుకోవాలనే చెప్తున్నాను. దాన్ని పెళ్లి చేసుకున్నది నేనే. దాన్ని నీకు పెళ్లి చేసింది నేను రా. దాని మొగుడు నేనమ్మా. దాని మొగుడికి అమ్మ నేను రా. అయితే? అయితే ఏంటి? నీకన్నా నీ మంచి చోటు నాకు ఎక్కువ ముఖ్యం. పడుకో. అయితే నేను ఇక్కడ పడుకున్నాను. నీ ఫ్యాషన్ నాకు తెలుసు కానీ పోయి లోపల పడుకో. పడుకుంటావా లేదా? నేను పడుకోను. పడుకో, పడుకో. అమ్మా 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 అమ్మా, సరేలే అమ్మా. తలుపులంటే మూసావు కానీ తలుపులు మూయగలవా? భగవంతుడా, ఈ పాపం నుంచి నాకు ఎప్పుడు నాయన విముక్తి. పడుకోమ్మా. కృష్ణ వాసుదేవ మహానుభావ తండ్రి, కళ్ళు మూసుకుని నిద్ర అమ్మా.
వస్తున్నారే వారు రూమ్ కావాలంటారు ఖాళీ లేదని చెప్పండి వివరాలు తర్వాత చెప్తాను ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ హ్యావ్ ఎ డబుల్ రూమ్ ప్లీజ్ వన్ డబుల్ రూమ్ ప్లీజ్ నో రూమ్ ప్లీజ్ వాట్ ఓ సారీ సార్ నో అకామిడేషన్ డామ్ ఇట్ మేనేజర్ గారు వారికి అభ్యంతరం లేకపోతే ఇంకో రూమ్ ఖాళీ అయ్యేదాకా నా రూమ్లో ఉండొచ్చు నీ రూమ్లోనా ఎస్ మరి నువ్వు పర్వాలేదులేండి మనం ఎలాగో అడ్జస్ట్ చేసుకుందాం థ్యాంక్ యూ ఇంతకీ నువ్వెవరు నేనా నేను ఒక మెజీషియన్ మెజీషియన్ వండర్ఫుల్ నాకు మెజీషియన్ అంటే చాలా ఇష్టం మేనేజర్ నీకు అభ్యంతరం లేదుగా మీరు సర్దుకుంటారంటే నా అభ్యంతరం ఏమిటి ఓకే ఓకే కమ్ ఆన్ బాయ్ వారి సామాన్లు రూమ్ నెంబర్ 10 కి పంపించు నువ్వు మెజీషియన్ అన్నమాట అంటే మ్యాజిక్ చేస్తావా చేస్తా ఏం చేస్తావు ఏం చేయమంటే చేస్తా ఏది ఇంకో చేయి చూద్దాం ఒక మొక్క తీసుకో చెప్పనా బాగా కలుపు నువ్వే కలుపు సార్ నేను చేయనది చేయి చూద్దాం ఒక ముక్క తీసుకో ఇదిగో నీ ముక్క నాకంటే పెద్ద మెజిషియన్ వి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మెజిషియన్ 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 నువ్వు పెద్ద మెజిషియన్ జయ ఎలాగైతేనే కుమార్ని కలిపెట్టాను ఇద్దరం స్నేహితులం అయ్యాం నేనెవరినో ఎందుకు వచ్చాను అతనికి ఇంతవరకు తెలియదు ఇక మెల్లగా మన దారికి తిప్పి ఇంటికి తీసుకురావాలి నువ్వెలా ఉన్నావు నేను మాత్రం నీతోనే ఉన్నాను అదిగో అదే ఆచూపే ప్రాణాలు తీసేది ఏది మరోసారి చూడు గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి చీరియో చాలా గొప్ప మెజిషియన్ గొప్ప గొప్పడ గొప్ప గొప్ప ఇది చచ్చిపోయిన మా నాన్న బతికించు బతికించు చూద్దాం బతికించు అందాక ఎందుకు ఇప్పుడు నేను చేస్తాను నన్ను బతికించుద్దాం బతికించు తప్పు అలా అనుకోడు ఏ ఏం తప్పు నేను చేస్తాను అది నా ఇష్టం నువ్వెవరు కాదంటానికి చేస్తాను ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే చేస్తాను నువ్వు ఏం చేస్తావో చూస్తాను నా పేరు నీకెలా తెలుసు ఎలా తెలుసా దిగు
చెప్తారా కూర్చో నేను నిజంగా మ్యూజిషియన్ కాదు మీ ఫ్యాక్టరీలో ఇంజనీర్ నువ్వు హాస్పిటల్ నుంచి పారిపోయావని తెలిసి మీ అమ్మ నిరువున కూలిపోయింది కుమిలిపోతుంది ఆ తల్లి బాధ చూడలేక నిన్ను కరిపెట్టి ఎలాగైనా ఇంటికి తీసుకెళ్తాను నువ్వు చెప్పేదంత నిజమేనా ద్రోహి నన్ను మోసం చేశావు నాటకం నన్ను తీసుకెళ్దామని వచ్చావే రానే రాను రాను కుమార్ నువ్వు వచ్చితే రాలి రాకపోతే ఏం చేస్తావే ఏం చేస్తావా నీ కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్తాను తీర్చుకుంటావా పగ నాకెందుకు పగ మళ్ళీ నన్ను కత్తితో పొడుస్తావా అయితే ఏం చేస్తావా ప్రేమిస్తాను నువ్వు నా తమ్ముడు అనుకుంటా ఆనంద్ నువ్వు దేవుడివి లేదు కుమార్ మన ఇద్దరం స్నేహితులవేగా మరి నేను చెప్పినట్టు వింటావా ఏంటిది ఇంటికి వెళ్ళిపోదాం పద ఆనంద్ అది మాత్రం వీలు కాదు రావు సరే నా మాట నువ్వు విన్నప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి వెళ్ళిపోతా వెళ్ళిపో ఆనంద్ 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 కోపం వచ్చిందా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా నువ్వు లేకుండా నేను ఎలా ఉండను సరే వస్తాను పద కానీ షరతు ఏమిటి నేను అక్కడ 24 గంటలే ఉంటాను నచ్చకపోతే వచ్చేస్తాను అప్పుడు నువ్వు కూడా నాతో వచ్చేయాలి అలాగే అమ్మా 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 బాబు అమ్మా బాబు బాబు అమ్మా బాబు వచ్చావు వచ్చావు తండ్రి నన్ను అమ్మ అని పిలవడానికి వచ్చావా నాయన ఇది నీ ఇల్లు నీ ఆస్తి నీకు అప్పగించేస్తాను నన్ను కథ పేర్చు బాబు ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండు బాబు అమ్మా ఇక్కడే ఉండు వెళ్ళదమ్మా నేను ఇక్కడ ఉండను ఉండనే ఉండను అవునమ్మా 24 గంటలే ఇక్కడ ఉంటాను ఆ సాశ్వత మీద ఇక్కడికి వచ్చాను అది ఆనంద్ చెప్తేనే వచ్చాను అమ్మా ఆనంద్ చాలా మంచివాడమ్మా నేను ఏం చెప్తే చేస్తాడు ఆనంద్ అంతేనా మనం అనుకుంది అదేగా చెప్పు అమ్మతో చెప్పు కాదంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను సరే అలాగే వెళ్తూ కానీ ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా ఓకే
బాబు ఇదేంటి ఏంటి అవంతరం రేపే వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు బాబు మీరే కంగారు పడకండి అమ్మా కుమారు ఎక్కడికి వెళ్ళదు వెళ్ళకుండా నేను చూస్తా మీరు ధైర్యంగా ఉండండి ఏమో బాబు ఏం చేస్తావు ఎలాగైతేనే సాధించారు అబ్బాయి గారిని తెచ్చి అప్పగించారు ఆపద్ బాంధవుడిని బిరుదు సంపాదించారు ఇక మన సంగతి ఏమైనా ఆలోచిస్తారా ఇంకా సప్త సముద్రాలు దాటి తేవలసింది ఏమైనా ఉందా ఏమో ఈ రాజకుమారి గారు కోరుకుంటే అయితే కోరుకునా రేపు మార్నింగ్ మీరు రెడీగా ఉండాలి నేను వస్తాను ఇద్దరం కలిసి జగదీశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళాలి మన నిర్ణయం చెప్పాలి ఆశీర్వాదం పొంది దంపతులమైపోవాలి అబ్బో చాలా ఉంది సరే దంపతులం అయిపోతాం ఆ తర్వాత చిన్ని పాప పాఠం చెప్పాలి లేకపోతే నాకేం తెలుసు ముందు మునుపు ఎప్పుడైనా పెళ్లి పెటాకులు చేసుకున్నాను కనుకనా జయ మన మాటకేం గాని కుమార్ 24 గంటలే ఉంటాను వచ్చాడు ఎలాగైనా వెళ్ళకుండా ఆపాలి ఎలా ఆపదాం అడ్డం పడదాం ఇద్దరం అవసరమైతే పడదాం ఇలాగే ఆయన ఆపడం పెళ్లి చేయడం బారసాల అవి ఇవి అని చేస్తూనే ఉండండి ఇంతలో మనం ముసలివాళ్ళం అయిపోతాం నేను చచ్చినా ముసలివాడిని కాదు ఏమో ఈ అమృతం తాగిన వాడు ముసలివాడు ఎలా అవుతాడు మీ కొత్త సంసారం ఎలా సాగుతుందో సార్ ఏం చెప్పమంటారు సార్ రాత్రి అంతా నిద్రలే సార్ కళ్ళు పడిపోయి కనపడలేదు సార్ బ్రహ్మచారి కట్టే మీకేం తెలుసు సార్ ఆ అనురాగం ఆ ఆనందం ఆ ప్రేమ సార్ సిగ్గు మగ్గలేస్తుంటే చంపలు చెంపులు పూస్తుంటే కళ్ళు రమ్మంటుంటే కాళ్ళు కదలంటుంటే ఆ అమ్మాయి గజ్జిల కాడతో గల్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  అని అక్కడ నిలబడేసరికి సార్ ఒళ్ళు జల్లుమని కళ్ళు జిగేలుమనేసరికి ఆహాహా ఆనందం అనుభవించవలసిందే కానీ చెప్పడానికి వీల్లేదు సార్ సారీ సార్ ఉండండి చూపుతాను నా దగ్గర కొదలకు వస్తున్నాడు అబ్బా చెంపు లేస్తున్నాడు పువ్వు లేస్తున్నాడు జిగేలుమని ఏ మోహం అమ్మా 24 గంటల టైం అయిపోయింది అబ్బాయి గారు వెళ్తున్నారు నాయన ఏమిటి నాయన ఇదంతా నిన్ననే చెప్పాను కదమ్మా నీకు మన మాట అంటే మాటే ఎక్కడికి వెళ్తావురా ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇవి రెండు అనాదిగా అందరికీ వస్తున్న ప్రశ్నలే కానీ వాటికి ఇంతవరకు ఎవరికి జవాబు దొరకలేదు అయినా వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు జీవితం అంటే ఇదేనమ్మా ఇదే వస్తా బాబు బాబు నన్ను అన్యాయం చేయకు బాబు నన్ను అన్యాయం చేయకు నన్ను కడ తెచ్చి నాకు తల గురి పెట్టి తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికన్నా పెట్టు నాయన నాయన నా మాట నిన్నరా బాబు లేదమ్మా నేను వెళ్ళాలి పెడుతున్నాను బాబు ఎక్కడికి పోతావో చిన్నవాడా చిక్కుకున్న పిల్లవాడా ఎక్కడికి పోతావో చిన్నవాడా
ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా పాడు పాడు పోలేను చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా ఎక్కడికి పోలేను చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా డాన్స్ డాన్స్ ఐ సెడ్ డాన్స్ కానీ ఒక షరతు అమ్మా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను బాబు నిజంగానే నా తండ్రి నా బాబే బాబు నీకోసమే ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఇక్కడ పెంచుతున్నానరా అవును నాయన అయితే అమ్మా నువ్వు అమ్మాయిని అడుగమ్మా తప్పకుండా నువ్వే అడుగు అలాగే అడుగుతానా ఇప్పుడు అడుగుతాను వద్దమ్మా నువ్వు వద్దు నేనే అడుగుతాను నేను నేరుగా అడిగితేనే కానీ అమ్మాయి మనసు తెలియదు నేనే అడుగుతాను రేపు జయతో మనసు విప్పి చెప్పేస్తాను సార్ అమ్మగారు భోజనం పిలుస్తారు సార్ ఓకే కమింగ్ ఎస్ సార్ ఏమిటండి పెద్ద మనిషి గారు ఈ దొంగ పని పుస్తకం లేపితే అబ్బాయి క్షేమం మొన్న మీ అత్తయ్య వచ్చింది ఆడపిల్లని ఎంతకాలం ఇలా అట్టి పెట్టబడ్డావు ఏదో ఒకటి తేల్చబడి నీకు అభ్యంతరం ఉండదని నమ్మకంతో సరే అన్న నువ్వు సరేనంటూ రాశావంటే నీ వీరుని బట్టి ముహూర్తం పెట్టిస్తాను
ఈ మగ సంసారానికి ఒక ఆడదిక్కు ఏర్పడుతుంది ఏమంటావు హలో పెళ్లి కొడుకు రెడీనా హలో ఏమట అవుతరా లవ్ లెటర్ అవు నాన్నగారు రాశారు అయితే నిజమైన లవ్ లెటర్ అన్నమాట కన్నవాళ్ళ ప్రేమను మించిన ప్రేమ ఏముంటుంది ఏం రాశారు చదువు అమ్మా నాన్న మాట కాదండి కానీ ఈనాడు కాదంటున్నాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని రాసేస్తున్నా ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకో నీకు తెలియదు ఏ ఆనంద్ జయా प्रेमंटेटो निशा आ क्षण नीचे प्रेमंटेटो जया నేను చెప్పాల్సినంత చెప్పేశాను ఈ అమ్మ దగ్గరికి వెళ్దాం అమ్మ అయితే ఇంకా చాలా బాగా చెప్తుంది కమ్ ఆన్ అమ్మా ఇదిగో జయ నేను చెప్తానని చెప్పేశాను నువ్వు చెప్పాల్సింది ఏమిటో చెప్పు అంతే ఏం చెప్పాడమ్మా ఆయన చెప్పిందంతా నిజమేనా అందులో అబద్ధమే ఉంటుందమ్మా అమ్మా ఈనాటి నుంచి అత్తయ్య అన్నాడు జయ మీ అమ్మ నీకంతా చెప్పే ఉంటుంది నువ్వు అప్పుడు 7 8 ఏళ్ల పిల్లవి మీ నాన్న చనిపోయారు ఎలా పోయారు ఎంత త్యాగం చేశారు నీకు తెలిసే ఉంటుంది అందుకే నేను రుణపడి ఉన్నాను ఆ రుణం తీర్చుకోవడానికి మీ అమ్మ నాన్న ఆత్మ శాంతి కోసం నా తృప్తి కోసం నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకున్నాను ఏమ్మా ना निर्णय न्यायमेनवा नीकिष्टमेना इपड़ी अम्मे उंटे एंत पोंंगिपोदार सर चये जया चुप ती नु आलोचने దాని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దదాని చేశాను చదువు సంచా చెప్పించాను తల్లి తర్వాత తల్లిలా చూసుకున్నాను ఇప్పుడు మా కుమారుని పెళ్లి చేసుకోవే అంటే ఆలోచించాలట ఆలోచించాలి అదేంటి ఆలోచించేది నేను ఆలోచించగానే అడిగారా దానికి ఏ మాత్రమైనా కృతజ్ఞత ఉందంటావా బాబు అబ్బాయి సంగతి నీకు తెలుసు వాడు జయవల్లని జయ కోసమే ఆగాడు ఇప్పుడు జయ కాదంటే వాడు ఏమైపోతాడు బాబు ना बिडन इर्चा वाण की इंटी कूड़ ची ना इंट दीपम नी कड़पन पड़ता बाबू बाबू जयन इलागैना उपी ना बिड ना दु बाबू ना बिड ना दु जया जया hey.
జయ చీకట్లో కూర్చున్నావే వెలుగు కోసం ఉన్న వెలుగునే చీకటని భ్రమపడి వదిలి వచ్చావేమో నాకంతా తెలుసు జగదీశ్వరమ్మ గారు చెప్పారు చెబుతారని నాకు తెలుసు అందుకే వచ్చాను నీ ఏమన్నానో తెలుసుకోవడానికి కాదు మీరు ఏమనుకున్నారో తెలిస్తే చాలు జయ మన కర్తం గారి మహత్తర శక్తి ఏదో వెనక ఉండి మనల్ని నడిపిస్తుంది కాదు విడదీస్తుంది ఆనంద్ అడుగడుగున ఇంత మోయరాని బాధ్యత భగవంతుడు నా పైన ఎందుకు మోపుతున్నాడు నా నుంచి ఎందుకు ఇంత త్యాగం ఆశిస్తున్నాడు చివరకు ఏం చేయబోతున్నాడు అదే నాకు అర్థం కాలేదు మీరేమి నిర్ణయించుకున్నారో నాకు అర్థమైంది నిర్ణయించడానికి నేనే వరి అదే మాట నేను అనుకోగలిగితే ఈ చీకటి వెలుగు తేడాలే ఉండేవి కావు పొరపాటు పడ్డాను నా సమస్యలకు కుమీలో సమాధానాలు దొరుకుతాయని ఆశించాను జయ పొరపాటు నీది కాదు నా జీవితంలో ప్రతి సంఘటన నువ్వు నాదానివి కావాలి నాకు దక్కవని సూచిస్తూ వచ్చింది కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను కాకుంటే మీ అమ్మ వెళ్ళిపోయేటప్పుడు జయ నాది అని ఒక్క మాట చెప్పగలిగారా అంతేకాదు నువ్వు మన సంగతి జగదీశ్వర అమ్మగారికి చెబుతానన్నప్పుడు నీ నోరు మూయించి కుమార్ బాధ్యత నెత్తిరి వేసుకుని వెళ్ళాను నా ప్రాణాలుడి అతన్ని కాపాడి తీసుకొచ్చాను వెళ్ళిపోయే అతన్ని ఆపడానికి ఆ తల్లిని తృప్తిపరచడానికి నీ అందాన్ని ఆటపాటలను ఎరగా వాడాను వీటన్నిటిలో అంతరార్థం ఏమిటి జీవితం మన నుంచి అనురాగం కన్నా త్యాగాన్ని ఆశిస్తుంది నేనెంత త్యాగిని కాలే నాకున్నది ఒక్కటే మనసు జయ మనస్సు మట్టి ముద్ద వంటిది మనం ఎలా తీరిస్తే అలా తీరుతుంది ఎంత సులభంగా చెప్పారు ఇదిగో ఇది మట్టి బొమ్మగా దీన్ని మళ్ళీ మన్ను చేసి మరొక బొమ్మ చేయండి చూద్దాం మనసు కూడా అంతే అన్న వలపనే కొలిమిలో కాగి గట్టిపెట్ట మనసును మార్చలేరు జయ ప్రేమ వల్ల మనస్సు గట్టిపడదు మెత్తనవుతుంది ఆ మెత్తదనం ఉన్నంత వరకు అది రాయి కాదు బొమ్మ కాదు మట్టి ముద్ద అంతకన్నా కాదు క్షమించు జయ హృదయానికి సంబంధించిన సమస్యలు వేదనకే గాని వాదనకంద చెయ్య భగవంతుడు మనకు మనసిచ్చాడు మమతిచ్చాడు దయ జాలి త్యాగం లాంటి ఎన్నో మంచి గుణాలిచ్చాడు కాదు వీటన్నిటినీ మించినది కృతజ్ఞత అది లేనినాడు మనం మనుషులమే కాం జయ చూడు అటు నీ తల్లి ఇటు జగదీశ్వరమ్మ ఒకరు జీవాన్నిచ్చారు మరొకరు జీవితాన్నిచ్చారు వారిద్దరూ నీ నుంచి ఎదురు చూస్తున్నది కృతజ్ఞత జయ నీ తల్లి చివరి మాటలు గుర్తుకు తెచ్చుకో మనుషులున్నప్పుడు కన్నా లేనప్పుడే మనం వారి మాటలు మన్నించాలి మనుగడనిచ్చిన వాళ్లకు మనసివ్వలేకపోతే అది మానవ జన్మ కాదు వారి ప్రేమ ప్రేమ కాదు జయ ఆలోచించు ఆలోచించాను నిర్ణయించుకున్నాను ఏమని మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కానీ కానీ ఒక్క పని చేస్తారా చెప్పు జయ నీకోసం ఏమైనా చేస్తాను మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అవును మీరు నా కళ్ళెదుట తిరుగుతుంటే మిమ్మల్ని చూస్తూ చూడవలసిన విధంగా చూడలేక అనుక్షణం నరక యాతన పడలేను జయ నిన్ను బాధ పెట్టిన ఇక ఎవరి బాధలు వారి ఎవరి ఆనందం వారి జయ
నీ కన్నేటికి నేను కారణమైతే ఆ పాపాన్ని జీవితాంతం పోస్తాను. కాటి చిత్రలో కూడా నా గుండెల్లో దాచుకుంటాను. అట్టే చెయ్య, నేను చేయగలిగిందంటే చెయ్య. విధి కొందరిని బలవంతంగా విడిపిస్తుంది, మరికొందరిని బలవంతంగా ముడివేస్తుంది. వెళ్ళి ఆ తల్లికి చల్లని మాట చెప్పు. ఇదేమిటా రాజీనామా ఇస్తున్నావు? కారణం ఏం లేదండి, మా ఇంటి పరిస్థితులను బట్టి తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. అదేనమ్మా, నేను ఎంత బతిమాలినా వినడం లేదు. పెళ్లి ఏర్పాటు చేశాను, వెంటనే రమ్మని వాళ్ళ నాన్న ఉత్తరం రాశాట. ఇంకే నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాడు. పెళ్లి ఏర్పాటు చేస్తున్నారా? చాలా సంతోషం బాబు. నువ్వు వెళ్ళడం మాకెవ్వరికీ ఇష్టం లేదు, తప్పనిసరి అంటున్నా. సరే చూడాయన, ఈ ఫ్యాక్టరీలోనే కాదు ఈ ఇంట్లోను మా హృదయాల్లో నీ స్థానం నీకెప్పుడు ఉంటుంది. మీ అభిమానానికి కృతజ్ఞం. సెల్ పెళ్లి 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 నా పెళ్లికి నువ్వు తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా వస్తా. ఓకే బాయ్. దాన్ని వడ్డించినవే? ఆహా, ఇన్నాళ్ళు వడ్డించిందని ఇప్పుడు పనికొచ్చాను గానుగోపాలు. ఏమో ఇట్రా, మీ ఆయన గారికి అన్నమైనా అన్నట్టు వడ్డించు, అందుకే అన్నారు తల్లి విషయం పెళ్ళం పెళ్ళవని. ఇదిగే వట్టినే కైకైలు ఆడిపోతావు. అంత ఆకలిగా ఉందా? దుయ్యపాకలి అయితే తినండి. నువ్వు తినిపించు. అబ్బా దమ్ముకుడమ్మా అమృతం కూర్చుని తిను. ఇంకెంత కాలం చావు ఈ రాత్రితో ఫైసల్ ఇదిగో మారుతాడని తెచ్చాను. అమ్మ నిద్రపోగానే ఈ తాళంతో తలుతీసి అయిపోయిందమ్మా. అయిపోయింది మేమే పెట్టావా? దమ్ముకుంటమ్మా చిట్టి చిట్టి లేచావా? నెమ్మదిగా వచ్చి తలుపు తీ, తలుపు. రెండు మూడు సార్లు ప్రయత్నం చెయ్యి. సరిగ్గా చూడు. ఏం సరిగ్గా చూడడం బాబా? చెయ్యంతా నెప్పుడుతుంది, రావడం లేదండి. అరే ప్రయత్నం చెయ్యి, ఎందుకు రాదు? అమ్మా అది రాదులే అమ్మా. దా మీరు ఇలా చేస్తారని తెలిసే వేరే తాళం ఇచ్చాను, వచ్చి కొడుకో అమ్మా. దా వచ్చావా? ఎంతసేపు చదువుతుంటే నేను బంగారం లాంటి తాగలబెట్టి పాడుకోక. చేరింది మీ దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? ఏ
ఇదెవర్దో తెలుసా జయది అయ్యో అయ్యో ఆవిడైతే ఆ మాటని ఎందుకంటాను మరి ఎవర్ది ప్రేమకాను ఆనంద బాబు గారు చిరంజీవి జయమ్మ గారికి ఇచ్చిన ప్రేమకానుక అది ఎప్పుడు మాట్లాడాలండి మీతో వివాహం నిశ్చయం కాక ముందే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు మంగపతి చెప్పిందంతా నిజమేనా జయలో కనిపించే మార్పుకి కారణం ఈ రహస్యం రేపటి నుంచి బయటకి లాగాలి జయ ఆనందంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళిపోయాడంటావు ఏమో నాకేం తెలుసు నీతో కూడా నిజమైన కారణం చెప్పలేదా నాతో ఎందుకు చెప్తారు యజమానులు మీతో చెప్పాలి కానీ ఆనందను మళ్ళీ ఇక్కడికి పిలిపిస్తున్నాను ఎందుకు లెక్కల్లో కొంత తేడా వచ్చింది ఆనంద డబ్బు కాజేశా ఇంకొకసారి సరిగ్గా చూడండి ఏం లేదు వెళ్ళిన వారిని మళ్ళీ పిలవడం దేనికి ఒకవేళ లెక్కలో పొరపాటేమో ఆనంద్ దగా చేసి ఉండకూడదా ఆయన అలాంటి వారు కాదు ఏమిటో ఆ నమ్మకం ఆయన నాకు బాగా తెలుసు ఎంత బాగా తెలుసు ఎంత బాగా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు నీకు తెలిసింది ఏమిటో ఎంత మాత్రం రేపు రప్పిస్తున్నాగా అప్పుడు తెలుస్తుంది చిట్టి చిట్టి బా నువ్వు నిద్రపోతున్నావు మా అమ్మే అనుకుంటే మా అమ్మకి అమ్మలా తయారయ్యావు దమ్ముకుంటాం పెళ్ళయ్యాక దూకుతున్నాం మన కర్మ నీకేం బయలేదు నేను చేయించానుగా పైకి దమ్ముకుంటామా నీకేం బయలేదు ఏమనగా చేయించాను పోగొట్టుకుంటున్నాననే భయం నిన్ను నా నుంచి ఎవరో దూరం చేస్తున్నారనే అనుమానం నన్ను పీడిస్తున్నాయి చెప్పు జయ
అది ఒట్టి అనుమానమేనా? అవును, ఒట్టి అనుమానమే. నువ్వు నాదానివేనా? అవును. జయ, ఇది పచ్చబద్ధం. నిజం ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలుసు. మా అమ్మ మీకు చాలా సహాయం చేసింది. ఆ కృతజ్ఞతకు నువ్వు కట్టుబడిపోతున్నావు. ఆ రుణానికి నువ్వు అమ్ముడుపోతున్నావు. అంతేకాదు, నువ్వు నన్ను ప్రేమించడం లేదు. నాకు మనసు పడలేదు. ఇది నిజం, ఇది నిజం. ఏ అంతేనా? చంద్రబాబు గారు. ఏ ఆనందబాబు గారు వచ్చారు. వచ్చారా? వెరీ గుడ్. జయ, ఆనంద్ వచ్చాట. సరిగ్గా సమయానికే వచ్చాడు. రమన్, వెంటనే ఇక్కడికి రమన్. చెప్తాం. జయ, ఆనంద్ చాలా మంచివాడు. ఆనాడు నా కోసం తన ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈనాడు ఇస్తాడు. హలో ఆనంద్, కమాన్ కమాన్. కుమార్, ఏమిటి అప్పని? నేను మీ సొమ్ము కాజేశాను. అవును, కాజేశాం. కుమార్, ఆనంద్ నువ్వు గజ దొంగ. మా హృదయాల్ని కాజేశావు. ఏం చేయ, నువ్వు చెప్పు. కాజేశాడా లేదా? ఆనంద్, నువ్వు లేకపోతే నాకేం తోచటం లేదు. ఇలా అపవాదైనా వేస్తే గానీ నువ్వు రావని అలా అన్నాను. చూడు, నువ్వు ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. నిన్ను బంధించేస్తున్నాను. కమాన్, నేను ఇక్కడికి పిలిపించడానికి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా? ఏమిటి? చాలా అవసరమైన పని మీద నేను ఈరోజే ఊరెడుతున్నాను. తిరిగి రావడానికి వారం 10 రోజులు కావచ్చు. అందాక ఆఫీస్ పనులన్నీ నువ్వే చూసి పెట్టాను. అవసరమైతే జయని సంప్రదించు. జయ నీకు బాగా హెల్ప్ చేస్తుందిలే. కుమార్, నేను ఇప్పట్లో ఈ పనులన్నీ చూడలే. వాట్? నా కోసం కాకపోయినా అమ్మ కోసమైనా నువ్వు ఈ పనులన్నీ నెత్తి మీద వేసుకోవాల్సిందే. తప్పదు, కావలిస్తే అమ్మతోనే చెప్పిస్తాను. పదం. అక్కర్లేదు, ఉంటాను. నువ్వు మాత్రం త్వరగా రావాల్సి ఉన్నా. ఓ, పని అయిపోయిన తర్వాత క్షణం సేపు ఆగను. థ్యాంక్ యూ. టాటా. హలో జయ, నీకు ఆ చిలకంటే ఇష్టం కదా? ఆనంద్ కూడా ఇష్టం అనుకుంటాను. జయ, నేను ఊరెళ్తున్నాను. ఊరా? అవును, అర్జెంట్ పని మీద వెళ్లాల్సి వచ్చింది. వారం రోజుల్లో వచ్చేస్తాను. అందాక ఆఫీస్ పనులన్నీ నువ్వే చూసుకోవాలి. నేనా? ఆనంద్ ఉన్నాడుగా, ఏం పర్వాలేదు. నీకు బాధ్యత అనిపించదులే. వస్తాను. చేయో. కనులకు కలలే బరువైనా.
కుమార్ వెళ్ళేటప్పుడు ఏ విషయం గాని మీతో సంప్రదించమన్నా. అయినా ఇదా సమయం. క్షమించండి, ఇది చాలా అర్జెంట్. రేపు ఉదయానే ఎయిర్మెయిల్కి వెళ్ళాలి. ఎంత అర్జెంట్ అయినా మీరు ఈ టైంలో రావడం మంచిది కాదు, మర్యాద కాదు. ఐఎమ్ సారీ. ఆగండి, నన్ను అపార్థం చేసుకోకండి. మీకు తెలియదు నా పరిస్థితి అయోమయంగా ఉంది. ఆయన ఏదో అనుమానం పట్టి పీడుస్తున్నది. మీరు రావడం, ఆయన వెళ్ళడం, ఇదంతా ఏదో నాటకంలా ఉంది. ఎవరక్కడ ఉండండి? మీరా? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? నెలాఖరు కదండి, జీతాలు నాతాలు జమా ఖర్చు అవన్నీ తెల్లవారేసరికి పూర్తి కావాలి. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? దాదాపు 2.5 గంటల నుంచి ఈ కుర్చీకి అతుక్కుపోయానండి. నా అనుమానమే నిజమైంది. ఎవరక్కడ? మంగపతి. కానీ అతని చెప్పులు వేసుకున్నాడు, మనం చూసింది బూట్లు. బహుశా కుమార్. మీరు ఊరికే ఊహించుకుంటున్నారేమో. ఒకవేళ అదే నిజమైతే? మీ మనస్సు కలవరపడి ఉంది. అవును, కలలు కన్న రోజులు, కలవరించిన రోజులు పోయాయి, ఇక మిగిలింది కలవరమే. అనవసరంగా ఆందోళన పడకండి, ధైర్యంగా ఉండండి. వస్తా. చచ్చిన వాళ్లను మరీ చంపడం మీకు ఆనందమా? నా పేరే ఆనందం, అందుకని నేనన్నీ నా ఆనందం కోసమే చేస్తాననుకుంటారు అందరూ. పోనివ్వండి. ఏమిటి, కళ్ళంతా ఎర్రబడ్డాయి, రాత్రంతా నిద్ర లేదా?
రాత్రంత నరక యాతన పడ్డాను. ఏం జరిగింది? ఏం జరిగింది? దయచేసి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు అంత భయపడతారు? మీకు తెలియదు. ఇది కేవలం నా ఊహ మాత్రమే కావచ్చు. ఏదైనా సరే అది నిజమయ్యే అవకాశం ఇవ్వడం అవివేకం. ఇంతకు మీ కంగారు కారణం? రాత్రి చిలకనెవరో గొంతు నిలిమి చంపేశారు. రాబోయే విపత్తు కాదు సూచనేమో. మీరేం భయపడకండి, నేనంత సులభంగా చావను. ఆనంద్ హలో. ఆనంద్ హలో, కూర్చో భాయ్ కూర్చో, మందమ్మకి మర్యాద లేదు, కూర్చో. హలో జయ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదూ, వెరీ గుడ్. ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఓ, వారం రోజులకు వస్తానని చెప్పి ఒక్కరోజు నేను వచ్చేసానే, వెళ్ళిన పని బ్రహ్మాండంగా జరిగిపోయింది. అనుకున్న దానికంటే తేలిగ్గానే తేలిపోయింది. ఇంకెందుకు వచ్చేశాను? అనంత్ ప్లాన్ వేశాను, బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ప్లానా? మా నాన్నగారు ఎప్పుడో కొత్త ఫ్యాక్టరీకి స్థలం ప్లాన్లు అంతా తయారు చేసి అది నెరవేరకుండా పోయారు. నేను ఇప్పుడు పూర్తి చేయాలనుకుంటున్నాను. చాలా మంచి. మంచిదంటే లాభం లేదు. ఆ ప్లాన్ సక్రమంగా నెరవేరాలంటే నీ సహకారం పూర్తిగా అవసరం. కమాన్ ఆ స్థలం చూసేద్దాం. కమాన్ కమాన్. సరే జయ, రాత్రికి ఆనంద్ మన ఇంట్లోనే ఫోన్ చేస్తాను, స్పెషల్గా స్వయంగా విధి చేయించాను. ఓకే. ఇది అన్ని విధాలా మనకి అనువైన చోటు. అదిగో ఆనంద్ చూసావా, ఆ ఫాల్స్ చూసావా? అక్కడి నుంచి కనుక మనం హైడల్ పవర్ తీసుకుంటే పక్కనే మన ఫ్యాక్టరీకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ అంతా సప్లై అవుతుంది. ఏమంటాం? ఆనంద్ వంటలు ఎలా ఉన్నాయి? ఇదంతా జయ స్వయంగా తయారు చేసి. ఆనంద్, నాకు ఈ కూరలు తింటుంటే ఒక పాట జ్ఞాపకం వస్తుంది, ఎవరో మహాకవి రాశాడు, గుత్తి వంకాయ కూరోయ్ బావా, కోరి వండినానోయ్ బావా, కూరలోన నా వలపంతాను కూరి పెట్టినానోయ్ బావా అని. ఆనంద్ నీకెలా ఉంది? అయితే ఆనంద్, మనకు ఆ స్థలం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందట. చాలా అనుకూలం, మనుషుల్ని అమాంతంగా తోసిచంపడానికి కూడా పనికొస్తుంది. అదేమిటి ఆనంద్, ఎవరు ఎవరిని చంపాలి, ఎందుకు చంపాలి? నువ్వు చంపాలి, నేను చావాలి. ఆనంద్ ఏమంటున్నది? నువ్వు అనుకున్నదే నేను అంటున్నాను. కుమార్, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఆ అదృష్టం నాది కాదు, నీది. నీది కాదు, నీకు కావలసిన వారిది. కుమార్, నువ్వు అనుకున్నట్టు జరిగితే వడ్డించమంటారా? నువ్వు అనుకున్నట్టు జరిగితే ఏమయ్యేదో తెలుసా? నేను చచ్చిపోయేవాడిని. కానీ నువ్వు అనుక్షణం ఎన్నో చావులు చచ్చేవాడి. నీ బ్రతుకు నీ వారి బ్రతుకు నరకప్రాయమయ్యే. నాకు చావంటే భయం లేదు, కానీ నువ్వంటే జాలి, ప్రేమ. అందుకే నిన్ను రక్షించేందుకే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. నువ్వెక్కడికి కదలడానికి వీల్లేదు. ఆజ్ఞాపిస్తున్నావా? అవును. నువ్వు నిజం చెప్పకుండా కదలడానికి వీల్లేదు. చెప్పు. ఇప్పుడు నేను చెప్పిందంతా నిజం. నిజమే కాదు, సత్యం. అది కాదు, నీకు జయకి ఉన్న సంబంధం, అనుబంధం. అసలు మనిషివి ఇప్పుడు బయటపడ్డా. నువ్వింకా ముసుగులో నుంచి బయటకు రాలేదు. చెప్పు. చెబుతా విను. నిజం ఒక్కటే, నిన్ను అనుమాన పిశాచం పట్టుకుంది. ముందు దాన్ని వదిలించుకో, అప్పుడు కానీ నీకు నిజం నిజంలాగా వినిపించదు, అనిపించదు. దయాభిక్ష నాకు అక్కర్లేదు.
నువ్వు కనికరించి త్యాగం చేసిన మనసుని మనిషిని అందుకుని అదే ప్రసాదంగా భావించడానికి నేనేం బెచ్చగాని కాదు. నాకు కావాల్సింది నేను స్వశక్తితో సంపాదిస్తాను, అనుభవిస్తాను. తెలుసుందా? చెప్పు. నువ్వు నిజం చెప్పకుండా కదలడానికి వీల్లేదు. కుమార్ తప్పుకో. వీల్లేదు. చివరిసారి చెప్తున్నాను విను, నువ్వు ఇచ్చే భిక్ష స్వీకరించి నేను ఎప్పుడూ బ్రతకను. నీ దయాభిక్ష నాకు అక్కర్లేదు. కుమా, ఎందుకు ఆ మాట పదే పదే అంటావు? నా దయాభిక్ష ఎప్పుడో పొందావు. నేనా? నేను? అవును. గతం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ అంతరాత్మే నీకు చెబుతుంది. కుమా, ఆత్మబలం ఉన్న వాళ్ళు అడ్డుదారులు వెతకరు. తిరిగి వాళ్లే పెరటిదారిని వచ్చి పెరటిదారినే వెళ్ళిపోతారు. ఇకనైనా మనిషిలా ప్రవర్తించు. సార్ కఫ్. ఒరే కోర్మో. సార్ ఇదేమిట్రా ఇది? ఊరంతా కూడా కూస్తుంది. కూడా ఊళ్ళో కూసిందా? ఏ కూడి ఏ ఊళ్ళో ఎప్పుడు కూసింది సార్? కూసిందిరా. ఏమని? అదే ఎవడో ఒక జ్యోతిష్కుడు వచ్చి మీ అమ్మకు జ్యోతిష్యం చెప్పాడట. అప్పటి నుంచి మీ అమ్మ నిన్ను నీ పెళ్ళాన్ని కలిసి కాపురం చేయడం లేదట. అందుకని నువ్వు పాపం బోర్ బోర్ నడుస్తున్నావట. జ్యోతిషుడా? ఏమని చెప్పాడు సార్? అదే నువ్వు నీ పెళ్ళావు కలిసి కాపురం చేస్తే నీకేదో యమగండం ఉందని. సారీ సార్, ఎవడండి చెప్పింది? ఏంటది నా మీద తిరుచుకుపడతావు? మీరుగా సార్ ఆ చెప్పినోడికి బుద్ధి లేకపోతే మీకే ఉండకలేదంటే కాస్తాను. సార్ మాకేం సార్? సార్ ఇంది మీద చూడండి, చిలక గోరిక ఇలాగ మీ వద్దరు హాయిగా తీయగా కాపురం చేస్తున్నావు సార్. ఇంకా 6 మాసాలు చూడండి. మియా మియా హాయే హాయే హాయే. విడిదుంప తిరగా. ఇదేమిటిది? కాపురమే కాదు కడుపు కూడా అంటాడు. వాళ్ళ అమ్మకి నేను అంత గట్టిగా జ్యోతిష్యం చెప్పాను, ఇది ఎలా జరిగిందబ్బా? అంత స్పష్టంగా కనబడుతుంది రంగమ్మ, నీవు నీ కొడుకుని నీ కోడల్ని కాపురం చేయనివ్వడం లేదు కదూ. నీ కోడలు మహాబుద్ధిమంతురాలు, గుణవంతురాలు, అందగత్తే. ఆ మిసమిసలాడే వయసు, ఆ మిరమిరలాడే సొగసు, అంత అడవిగాచిన వెన్నెలవుతుంది. నా చెయ్యి కూడా చూడండి స్వామి. చూస్తాను మాత. చిట్టి చిట్టి, నీ బాధ నాకు తెలుసు. అదేమిటి స్వామి? నా చెయ్యి చూస్తూ దాన్ని చెబుతాను. నాకు చెప్పండి. చెబుతాను మాత, చెబుతాను. నీ పాపానికి పరిహారం చెప్తాను. చేస్తావా? తప్పకుండా స్వామి. సరే మంచి తీర్థం తీసుకురా. అలాగే స్వామి. స్వామి కళ్ళజోడ లేకపోతే కనిపించదు స్వామి. అవును, ఉంటే మాకు కనిపించట్లేదు. ఇదిగో చిట్టి. డమ్ముకుడమా? నేను నేను ఎప్పుడో కనిపెట్టేశాను. కనిపెడతావా? ఏదో పెద్ద వేషం వేసుకున్నాను, ఇంకా నువ్వు కనిపెట్టలేదు. నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నానే. చిట్టి, అమ్మను మన పాలిటి పెద్దమ్మను కాశీ పంపించేస్తాను. అక్కడి నుంచి మనిద్దరం హాయిగా ఆనందంగా చిట్టి నా వరాల పొట్టి నా కుట్టి నా కుట్టి. అమ్మాయిని కోపడకు, మేమే ఆమె పుట్టుమచ్చ పరీక్షిస్తున్నాం. ఆ మేడ మీద పుట్టుమచ్చ స్వామి? ఇంత అనర్థం తెచ్చి మా కోపం ముచ్చింది. దానికే విరుగుడు చెప్తాం. ఏ తీర్థం? జై జాహ్నవి, జై శంకరి, డూబులు ప్రథమ విభక్తి. మాత మంత్రించాం, తీసుకువెళ్ళు కాశీకి. కలిపేసే గంగలో తీరిపోతుంది నీ పాపం, విరగడవుతుంది నీ కోడల శాపం. ఎప్పుడు వెళ్ళమంటారు స్వామి? నేటికి 3వ నాటికి గంగలో కలపవాలి, లేదా నీకు ప్రాణగండం జలగలగండం తప్పదు. అయ్యో, సమయానికి మా అబ్బాయి కూడా ఇంటి దగ్గర లేడే. వస్తాడు, మేము రప్పిస్తాం మా యోగశక్తితో. నీవు ప్రయాణం కా. చిత్తం స్వామి. సరే మేము వస్తాం, మళ్ళీ మనవడు పుట్టాక దర్శనమిస్తాం. చిత్తం స్వామి, ఇదంతా తమ దయ. జై శాంభవి, ధాకిని, లంకిని. తిన్నివ్వండి, పాలు పట్టించాలి. ఇవాళ చస్తే రేపు పాలు పోసేది. చిన్నబాబు గారు పట్టుకెళ్ళి మా తోటలోకి.
ఇదిగు దాని లైవ్ ఎందుకు అవు ఇప్పుడు దక్కర్లే నువ్వు రాకముందు దాన్ని చంపి నిజం తెలుసుకోవాలనుకున్నా ఇప్పుడు నువ్వే వచ్చేసావుగా ఇంకా దాన్ని చంపడం ఎందుకు ఏంటి మీకు తెలియవాల్సిన నిజం నువ్వు ఆనందని ప్రేమిస్తున్నావా లేదు అబద్ధం మీకు తెలుసు అబద్ధమే ఇదిని చెప్తాను వినండి ఒకప్పుడు ప్రేమించిన మాట నిజం కానీ 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 ఆ ప్రేమనంత నా కోసం చంపుకున్నా త్యాగం చేశావు ఆనంద్ కనికరించి నిన్ను నాకు అర్పణ చేశాడు త్యాగం అన్న దానం అన్న ఒకటేగా ఏంటో నాకు తెలియదు తెలుసు జయ జయ నువ్వు నాకు కావాలి జయ కానీ నాకు కావాల్సింది దానం పుచ్చుకోవడానికి నేను అంగీకరించను అంతేకాదు నాకు దక్కింది ఇంకెవ్వరికీ దక్కదు ప్రాణాలు పిడికెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాను ఎందుకు పారిపోయి వచ్చాను అంతా తెలుసు తెలుసు కూడా నాది తప్పంటారా అది కాదు చెయ్య నువ్వు ఇప్పుడు జగదీశ్వరమ్మ గారి కొడలివి కుమార్కు కాబోయే భార్యవు నేను ఇప్పుడు ఆయనకు కాబోయే భార్యగాను రాలేదు ఒకనాటి మీ ప్రియురాలుగాను రాలేదు దిక్కులేని అనాథగా శరణు వేడి వచ్చాను చెయ్య నీ భయం ఏంటో నాకు తెలుసు అపనింద పాలవుతారనేగా పోనివ్వండి మీకు ప్రేమ కన్నా కీర్తి ప్రియమైంది అదే సంపాదించుకోండి నేను వెళ్తాను అమ్మాయి ఆగు ఒరే అబ్బాయి నీకేమన్నా బుద్ధి ఉందా ఉంటే అపనింద అనే భయంతో ఆ అమ్మాయిని చావు నోట్లోకి పంపిస్తావా నాన్న
నాకంతా తెలుసు అమ్మాయి వాడు అవునన్నా కాదన్నా నువ్వు ఈ ఇంటి కోడలివి నాన్నని కాబట్టి నేను చెప్తున్నాను ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోరాని నాన్నలు ఎందరు ఉంటారురా అమ్మాయి నువ్వు పదమ్మ లోపల శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు నీకు ఈ రేయిని తీరిపో నీకు ఈ తీయని హాయని తెల్లవార నీకు ఈ రేయిని తీరిపో నీకు ఈ తీయని హాయని తెల్లవార నీకు ఈ రేయిని నీ కన్నులలో మధువులన్నీ దుర్రుకొని ఆ కైపులో లోకాలే మరువని నీ కన్నులలో మధువులన్నీ దుర్రుకొని ఆ కైపులో లోకాలే మరువని మనసులో మనసు నై మసలని మనసులో మనసు నై మసలని నీ మనిషినై మమతనై మురిసిపోని తెల్లవార నీకు ఈ రేయిని తీరిపో నీకు ఈ తీయని హాయిని తెల్లవార నీకు ఈ రేయిని కురులే చీకటులై కప్పివేయని ఆ చీకటిలో పగలు రేయి ఒకటైపోని నీ కురులే చీకటులై కప్పివేయని ఆ చీకటిలో పగలు రేయి ఒకటైపోని నీ వలకు వాన కురిసి కురిసి తడిసిపోని నీ వలకు వాన కురిసి కురిసి తడిసిపోని తడియారని హృదిలో నను మొలకలెత్తని తెల్లవార నీకు ఈ రేయిని తీరిపో నీకు ఈ తీయని హాయిని తెల్లవార నీకు ఈ రేయిని మల్లె పూల తెల్లదనం మనసు నిండని అల్లరి పడుచుదనం కొల్లబోని మల్లె పూల తెల్లదనం మనసు నిండని అల్లరి పడుచుదనం కొల్లబోని కొల్లగొన్న మనసే నా ఇల్లని కొల్లగొన్న మనసే నా ఇల్లని చల్లగా కాపురము ఉండిపోని తెల్లవార నీకు ఈ రేయిని తీరిపో నీకు ఈ తీయని హాయిని తెల్లవార నీకు ఈ రేయిని ఇంతే కదా ఏం పర్వాలేదు కొంచెం మంచి నీళ్ళు తగ్గుతుంది
హోటల్ 224. హలో జయ. అనే కుమారేగా లైఫ్. హలో హలో ఆనంద్. ఎస్ ఆనంద్. ఆనంద్ జయ ఇక్కడికి వచ్చిందా? ఆ ఇక్కడే ఉంది. థ్యాంక్ గాడ్. పోనీ చేరాల్సిన చోటుకే చేరి. ఆనంద్ నీకు నేను చేరాని ద్రోహం చేశాను. నా ప్రాణ దాత నీకే అపకారం తలపెట్టాను. నన్ను మన్నిస్తావా ఆనంద్? చెప్పాను కుమార్. అవును బ్రదర్. ఆశ్చర్యంగా ఉందా ఆనంద్? పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న నా హృదయం నీకెలా కనపడుతుంది కుమార్? మనలో మనకు పశ్చాత్తాపాలు క్షమాపణలు దేనికి? ఏదో జరిగిపోయింది. అది కాదు ఆనంద్, నాకు మనశ్శాంతి లేదు. నా కోసం ఒక పని చేస్తావా? ఏమిటి? ఒక్కసారి ఒక్కసారి ఇక్కడికి వస్తావా? దేనికి? ఏం లేదు బ్రదర్, నీతో చాలా మాట్లాడాలి. మనసు విప్పి చెప్పాలి. అన్నిటికన్నా నీ పాదాలని నా కన్నీటితో కడగాలి కుమార్. ఏమానం? నన్ను నమ్మలేవా? నేను మారానా? మనిషినయ్యాను, నమ్మలేవా? నాకింకా మనుషుల మీద నమ్మకం ఉంది కుమార్. అయితే వస్తావా? వస్తా. ఎప్పుడు? ఎప్పుడు? రేపే రావాలా? రేపే? ఏ రేపే వస్తా. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా వస్తా. ఆనంద్ నువ్వు నిజంగా దేవుడు ఆనంద్. నిజంగా వెళ్తున్నారా? ఏ నాకేదో భయంగా ఉంది. ఏం పర్వాలేదు, నేనంత సులభంగా చాలని చెప్పానుగా. జయ ఏం భయపడకు. అయితే జగదీశ్వరమ్మ గారితో కూడా మాట్లాడుస్తారా? ముఖ్యంగా నేను వెళ్ళేది అందుకే. హరే కృష్ణ 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 హరే హరే. అమ్మా చుట్టి ఏత్తాయా? వెళ్ళొస్తానమ్మా. అబ్బాయి వచ్చాక చెప్పు. చూడు ఇదిగో ఈ మంత్రజలం గంగలో కలిపిదక్క, జాగ్రత్తగా ఉండాల్సిమా. వస్తా. అమ్మా ఎక్కడికి ప్రయాణం? కాశీకరా. నీ పాపం నా పాపం గంగలో కలిపేస్తే మన అందరి పీడ వదిలిపోతుంది. ఆ తర్వాత నీ కాపురం కలకల అర్థమవుతుంది. వస్తా. అమ్మా నువ్వు వెళితే నన్ను ఎవరు చూస్తారా? ఇక్కడ చుట్టి ఎదుట్రా. అది దగ్గర రాకూడదు. పర్వాలేదు, ఆ దూరానికి సేవ చేయొచ్చు. వస్తా. అయినా రెండు రోజులేగా. అమ్మా త్వరగా రావే, లేకపోతే నాకేం తోచదు. ఇచ్చి నాన్నా ఎల్లుండి నుంచి నీకు ఎంత బాగా తోస్తుందో చూసుకో. వస్తానే. సరే. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చిట్టి అబ్బ ఉండండి. ఇంకా ఉండండి. ఒకటి రంజు 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 బలే రామ్ సెలకా, రంజు 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 బలే రామ్ సెలకా. అబ్బబ నీ సోకు పోయబ నీ టీకు, నీ సోకు నీ టీకు హయ. రంజు 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 బలే రామ్ సెలకా, రంజు 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 బలే గోరంకా, రంజు 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 బలే గోరంకా. అబ్బబ నీ సోకు పోయబ నీ టీకు, నీ సోకు నీ టీకు హయ. రంజు 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 బలే గోరంకా. కందిరీగా నడుముదానా, కంతిరి నవ్వుదానా, కందిరీగా నడుముదానా, కంతిరి నవ్వుదానా. కందిపప్పు ఛాయదాన అందినావే నేటికైనా హయ్. రంజు 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 బలే రామ్ తిలక. అబ్బబ నీ సోకు పోయబ నీ టీకు, నీ సోకు నీ టీకు హయ. రంజు 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 బలే రామ్ తిలక. మొనగాడా
గొలుసుతోటి మింగివేయనా కళ్ళతోటి నమిలి మింగనా మనసుతోటి మింగివేయనా కళ్ళతోటి నమిలి మింగనా అట్టాటి టాటి దాని ఊరికే పొనితునా హోయ్ రంజు 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 బలే రామ్ తిలక నీ సోకు వయపని టీకు నీ సోకు నీ టీకు హాయ్ రంజు 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 బలే రామ్ తిలక హాయ్ రంజు 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 బలే గోరెంక సే చిట్టి అయ్యో ఎంది అట్టు వచ్చింది చిట్టి చిట్టి అత్తయ్య కాదండి కూడా ఒక పొడుగారు సన్యాస్ కూడా ఉన్నాడు సన్యాస దయచేయండి స్వామి దయచేయండి ఇందా ఆ కుర్చీ పడ కూర్చోండి స్వామి అబ్బాయి ఇక్కడే ఇంట్లో లేరు అత్తయ్య బాగానే ఉంది సమయం అనుకుంటాడు వీడు ఒకడు ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ దయచేయండి స్వామి కూర్చోబెట్టాలి సమయాన్ని దయచేశారు దయచేయండి స్వామి పులి మీద పుట్టలాగా వీడేవడు కంగారు పడుకురా కుర్ర సన్యాసి మేం గురువులకే గుర్గురులం ఆనందో బ్రహ్మ ఆనందం అబద్ధం మాకు గురువే లేడు గుర్తు తెచ్చుకోరా నరుడా సచ్చిదానందం నా పేరేమిటో తెలుసా అండపిండ బ్రహ్మాండ స్వాములు వారు మేము తలుసుకుంటే నిన్ను భస్మం భస్మం చేయగలం ఓరి కుర్ర సన్యాసి మా పేరెవరో తెలుసా ఉద్దండపిండ గండ భీరండ స్వాములు వారు మేము తలుసుకుంటే నిన్ను పిండి చేసేస్తాం మేము ఆస్తిని నాస్తి చేయగలం నాస్తికి శాస్తి చేస్తాం ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినట్టు ముందు తిరువాడు ఉర్వే చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు హరిద్వారం నుంచి మేము ఇంకా పైన బ్రహ్మకపోవాలం గోత్రం శికపట్ల గోత్రం మాత బ్రహ్మచారుల్లో పుట్టివాణ్ణి సన్యాసుల్లో పొడుగువాణ్ణి నమ్మకూడదు వీడెవడో దొంగ సన్యాసి నువ్వేరా దొంగ సన్యాసివి నువ్వే గజ దొంగవు నువ్వే గజ గజ దొంగవు నువ్వే జగ 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 దొంగ నువ్వే గజ జగ దొంగ ఏయ్ నువ్వే సినిమా హాల్లో మూటలు కొట్టేశావు రే బస్ స్టాండ్ లో పెట్టలు కొట్టే రకమా నువ్వు రైలు స్టేషన్ లో బాజీ పెట్టలు కొట్టేశావు వితంతువుల వెనక తిరిగి డబ్బు సంపాదించే రకం నేను కాదురా ఒరే పులుసుల వాళ్ళు నగలు కొట్టేసిన వాడు నువ్వురా నన్నంటున్నావు రా నువ్వు నిన్నే అన్నాను శిష్య నన్నంటున్నావా నిన్నే అంటున్నా బ్రహ్మ ఇప్పుడు నీ సంగతి చెప్తాను ఏమన్నావురా నన్నే అంటున్నావు నిన్ను జలంతో మంత్రజలంతో శపిస్తాను చూడు క్షమించండి 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 స్వామి అమ్మాయి కాస్త ఆర్తిసురా కూర్చోండి స్వామి తెలియక ఏదో అపరాధం మీరే గురువులు నేనే శిష్యుడు దయచేయండి స్వామి దయచేయండి తాగేస్తారా నీళ్ళు తాగేస్తారా శిష్యకైనా అర్థమైందా నేనెవరో చిత్తం స్వామి చిత్తం స్వామి అయ్యా మహానుభావ మమ్మల్ని క్షమించండి తండ్రి మేమేదో బ్రహ్మాండ స్వాములు వారంటే ఏమనుకున్నావు అయ్యి వీడు అక్కడ వీడితో మాడ ఎంత పని చేశాడు ఎంత పని చేశాడు చూసారా ఇప్పుడైనా అర్థమైందా ఎవరు దొంగ సాధువు అయ్యా సమయానికి తమరు వచ్చి కళ్ళు తెరిపించారు స్వామి తప్పు మాత తప్పు నేనే నీ కుమారరత్నాన్ని ఉరే నాయన కూరు అమ్మ తిట్టి అబ్బాయే అమ్మా అమ్మా చూసావా ఆ ఫ్యాక్టరీ మేనేజర్ మన ఎంత అన్యాయం చేశాడు చిట్టి వాడికి దక్కలేదని ఎంతగా ఏడిపించాడు మమ్మల్ని అవునరా నాయన ఎంత పాపం చేశాను ఎంత పాపం చేశాను అబ్బాయి నేను నిజంగా కాశీ వెళ్ళి తీరాలరా ఇప్పుడు అమ్మా ఇంకా ఎందుకే కాశీ నీకేం పిచ్చా అయ్యో నువ్వు అలా అనకరా నాయన నేను వెళ్ళకపోతే ఆ పాపం పుట్టబోయి బిడ్డలు తగులుతుందిరా అమ్మా సామాన్లు అవి సర్దమ్మా ఇక మళ్ళీ మాట్లాడకండి సరే ఎంత పాపం అమ్మా
ఇదిగో పాలు నువ్వు తెచ్చావేం బాబు నౌకర్లందరూ ఏమయ్యారు ఉన్నారమ్మా ఎందుకో ఇవాళ మా అమ్మకి నేనే స్వయంగా ఇవ్వాలనిపించింది తెచ్చాను పిచ్చి తండ్రి జయేది కనిపించడం లేదే జయ జయ పెళ్ళికెళ్ళిందమ్మా ఎవరి పెళ్ళికి అదే వాళ్ళ స్నేహితురాలి పెళ్ళికి ఆ అమ్మాయి స్వయంగా కారులో వచ్చి పిలిచింది వస్తే గాని వీల్లేదని ముందు పట్టుపట్టింది ఏదో సరదాగా ఉంటుంది వెళ్ళి రమ్మని నేనే అన్నాను నీతో చెబుదాం అంటే నువ్వు మంచి నిద్రలో ఉన్నావు రేపు పాటికి వచ్చేస్తుందమ్మా బాబు నీ చేతికి పాలు ఎవరిచ్చారు నేనే స్వయంగా తెచ్చానమ్మా ఏం జరిగింది ఏదో మత్తుగా ఉంది నాయన అలాంటిది ఏం లేదమ్మా నువ్వు ఈ పెళ్లి గొడవల్లో అసలే అలసిపోయినట్టున్నావు సరేనమ్మా మరి పెళ్లికి జయకి ఏమేం నగలు చేయించావమ్మా నగలన్నీ ఎనపేట్లో ఉన్నాయి ఇదిగో బాబు తాళాలు తీసుకెళ్ళి చూడు బాబు నాకు నిద్ర వస్తుందిరా నిద్రపోమ్మా హాయిగా నిద్రపోమ్మా నిద్రపోమ్మా మిగతా గొడవలని నేను చూసుకుంటాను ముందు అమ్మగారిని చూద్దాం అమ్మనా అమ్మన ఆనంద్ మా అమ్మ నాకు దక్కిస్తావా దక్కిస్తావా కుమార్ ఏ అమ్మగారికి ఏమైంది ఏమైందా రా చూద్దు కన్నా అమ్మా 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 వీటన్నిటికీ నేనే కారణం ఆనంద్ నేనే నా అంతరాత్మ అడుగుడుగునాలను చిత్రవద్ద చేసింది ఆ బాధ భరించలేక చేసిన పాపాలన్నీ అమ్మతో చెప్పుకున్నాను ఆమె తల్లడిల్లిపోయింది బోర్ను ఏడ్చింది ఆ క్షణమే నిన్ను జయని దంపతులుగా చూడాలని అనుకున్నది ఆ పరిస్థితి చూసి భయపడి మతి చెల్లించిందేమోనని వెంటనే డాక్టర్ని పిలిపించాను ఆయన కూడా దాదాపు అలాగే జరిగిందని అప్పటికి మత్తు మందిచ్చి నిద్రపుచ్చారు ఆనంద్ అమ్మ నువ్వే కాపాడాలి ఆనంద్ నువ్వే కాపాడాలి నన్ను ఏం చేయమంటా ఏం చేయమంటా ఏం చేయమంటారా ఆనంద్ చెప్తారా నువ్వు జైలు వివాహం చేసుకోవాలి కుమార్ ఏ ఆనంద్ ఆశ్చర్యంగా ఉందా అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదని అమ్మతో చెప్పాను అమ్మ కూడా సంతోషంగా ఒప్పుకుంది వెళ్ళు ఆనంద్ జైన్ వివాహం చేసుకో చూడు ఇవన్నీ చూడు తీసుకెళ్ళు ఆనంద్ తీసుకెళ్ళు ఈ నగరాన్ని ఎందుకు ఇవన్నీ అమ్మ జై కోసమే కొన్నది వీటన్నిటితో జైని సింగారించి మీరిద్దరూ దంపతులుగా వచ్చి అమ్మ కనపడండి అదే అమ్మకు ఇదెందుకు నీకోసం ఆనంద్ నీకోసమే ఇంత విలువైన నగలు తీసుకెళ్తున్నావు కాలం మంచిది కాదు ఎందుకైనా సేఫ్టీగా ఉన్నాయని నేనే పెట్టాను కుమార్ నీకెప్పుడో చెప్పాను నేనంత తేలిగ్గా చావనని నాకు ఇవన్నీ అనవసరం అవునవును దేవుడు నీ పక్షానున్నాడు ఆనంద్ బెటర్ ఎక్కడి నుంచి వెళ్ళు ముహూర్తం పెట్టచ్చు వివాహం చేసుకో మీరిద్దరూ కలిసి వచ్చి ఆమె ఆశీర్వాదం పొందండి చూడు జైతో చెప్పు తల్లి తర్వాత తల్లి ఇచ్చిన పెళ్లి కానుకలు అని చెప్పు ఈసారి వచ్చేటప్పుడు మీ ఇద్దరు కలిసే రావాలి తీసుకెళ్ళి
నాకింకా మనుషుల మీద నమ్మకం ఉంది సరే నీ ఇష్ట ప్రకారం ఇంకా మీది కన్నతల్లి కడుపు తీపి నాది నిజం రుజువు చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఏం చెప్పి ఏం ప్రయోజనం కృతజ్ఞుడు నిన్ను ఉరికమ్మ వెక్కిస్తాను ఉరి తీయించి తీరుతాను నా బిడ్డను పొట్టన పెట్టుకున్న నిన్ను బ్రతకనివ్వను మంగపతి పోలీసులకు ఫోన్ చేయి ఎప్పుడో చేసేసానమ్మా ఈ బాటికి వస్తూనే ఉంటారు అరుగు రానే వచ్చారు హత్య చెయ్యాలనే సంకల్పంతో వచ్చాడని చెప్పడానికి కావలసిన సాక్ష్యాలన్నీ ఉన్నాయి పిస్టల్ని కుమారు పక్కన పెట్టినంత మాత్రాన హత్య ఆత్మహత్యగా మారదు పిస్టల్ మీద వేలు గుర్తులు తోటలో ఆనంద్ బాబు అడుగుజాడలు అన్ని బలమైన రుజువులు మిలాద్ ఈ కేసు తాలూకు చరిత్ర అంతా విన్నారు న్యాయాన్యాయాలు నిర్ణయించి దోషిని తగు విధంగా దండించాలని నా ప్రార్థన మిలాద్ ఈ పరిస్థితుల్లో కుమార్ని ఎవరో హత్య చేయడానికి కుట్ర పన్నారనే విషయంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు దురదృష్టవశాత్తు కుమార్ పిలుపు మీద ఆనాడే అక్కడికి వచ్చిన ఆనంద్ ఆ కుట్రలో చిక్కుపడిపోయాడు దోషి ఎవరో నిర్దోషి ఎవరో నిర్ణయించే ముందు మీకు ఒక్క విషయం నేను మనవి చేసుకుంటున్నాను 1000 మంది నేరస్థుల్ని విడిచిపెట్టినా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా దండింపబడకూడదని మీకు నేను గుర్తుకు తెస్తున్నాను కేసులో వాద ప్రతివాదాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన పిదప
आनंद बाबू दोषी अनि निर्णयिंची अतनिकी मरण दंडन विधिस्तुन्नानु। आखिरी क्षण मनमला कल आनंद पड़े ऊरको नी गुंडे मंटल अच्छा आनी दाचु मिम्मल दाचुक इंका दे चोट ले जन्म नाव तप इच्छा आनंद इक रास अन्नी धार पोस मिम्मल मरुक त्याग चेयन को पवित्र बंध अन्याय जया कन्नी तुड़ी पसप कुंकम तुड़वे कहीं तृप्ति नीलिपोन तरह उठा सुमंगली अवता कदमी अभिप्रय मिगले मन इधर कथ मे जया आनंद नाकु ब्रतक आश ले चाव मीद नमक उ अंदे मिम्मल ने अचरी अर्हत अधिकार जया ना चतरा की मंगला अंत कटा एनो सारेग चावन जया आने वरम प्रसाद डॉक्टर इना के जोरे दुरद विदेश निर्गचा अंत मिचिपोई रेप तेलवारते उशिष अमल जो लाभ अदेना बाध अन्याय का निरपराध शिष अभव अंदर अत निरपराधा रुजू चेयलरा तपकड़ा का व्यवधि चालू का कनकरी नागुरी रोजल व्यवधि अभी असाध्य गुड मार्निंग एक्स्यूज मी फॉर इंट्रूजन क्षमी ऐम डॉक्टर से चलने कुमार मेंटल हास्पिटल ना ट्रीटमेंट उड़ेवा कुमार मेंटल हास्पिटल उड़ेवाड़ा అవునండి అతని మనస్తత్వం కూడా నాకు బాగా తెలుసు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే మానసిక వికారానికి లోనవుతూ ఉండేవాడు అందుకనే ఇది హత్య అయ్యుండదని ఆనంద నిరపరాధని నా గట్టి విశ్వాసం
డాక్టర్ మంచి సమయానికి వచ్చారు మీ సహాయంతో ఒక నిరపరాధిని రక్షించగలిగితే నా ప్రయత్నం అంతా అందుకే కానీ వ్యవధి చాలా తక్కువగా ఉంది మరేం పర్వాలేదు డాక్టర్ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేద్దాం రండి ఎందుకు వచ్చావు ఇంకా ఏం కావాలి నా ఒక్క కానొక్క బిడ్డను పొట్టన పెట్టుకున్నా నా కడుపులో ఆరని కార్చి తురగించావు నా ఇల్లు వల్ల కాడు చేశావు ఇంకా ఏం కావాలి ఒక నిరపరాధిని రక్షించాలి వాడు నీకు నిరపరాధి పసర్లు కమ్మిన నీ కళ్ళకు వాడు నిరపరాధి నా దృష్టికే కాదు దేవుని దృష్టిలో కూడా ఆయన నిరపరాధి అయితే ఇంకే వెళ్ళు ఆ దేవుడే కాపాడతాడు వెళ్ళి ఆ దేవుణ్ణి అడుగు అమ్మా మానవ హృదయాల్లో దయా దాక్షిణ్యాలు ఎండిపోయి బండవారి పోయినప్పుడు గాని దేవుడు జోక్యం కలిగించుకోడు మీ హృదయంలో ఇంకా దయకు స్థానం ఉందని వచ్చాను కృతజ్ఞురాలు దయా దేవుడు ఆ మాటలు అనడానికైనా అర్హత ఉందా నీకు ఇటు ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటానన్నా అటు ఆనందంతో ప్రేమ సాగించు ప్రాణ స్నేహితుల మధ్య ద్వేషము అసూయ రగిల్చావు చివరకు వారి చేత నీకు కారుణ భర్తను చంపించావు వారు కూలి చేశారన్న ఘోరమైన అబద్ధమే నిజంగా రుజువైనప్పుడు ఇవన్నీ నిజాలు కావడం ఆశ్చర్యం కాదు మీరు ఉన్నవారు మీరేమన్నా నిజమవుతుంది కానీ ఒక్కటి మాత్రం నిజం మీ అబ్బాయి పిచ్చివాడు ఆ పిచ్చివాడు చేసిన మతి లేని పనికి ఒక మంచి మనిషి అవును అలాగే పిలుస్తాను అలా పిలిస్తేనే పాత రోజులు నీకు గుర్తుకొస్తాయి అప్పుడే నీలో హృదయం మేల్కొంటుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ భర్త మరణానికి కారణం ఎవరు హనుమానం అంతేనా మనం ఎప్పుడో ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందామనుకున్నాం వీలు కాలేదు నీకు పెళ్ళి అయిపోయింది నా ప్రేమ చిహ్నంగా నేను బ్రహ్మచారిగానే ఉండిపోయాను మనం ఎంత పవిత్రంగా ఉన్నాం ఏ పాపము ఎరుగని మనల్ని అనుమానించాడు నీ భర్త హత్య చేయలేక తాను ఆత్మహత్య చేసుకున్నా ఏం అవునా అవును అదే ఈనాడు ఎందుకు జరిగి ఉండకూడదు అతని కొడుకేగా కుమార్ అతని ఆస్తికే కాదు గుణాలకు కూడా వారసుడయ్యాడు అనుమానానికి గురి అయి ఆత్మహత్యకు బలి అయిపోయాడు కాదంటావా కాదు కానే కాదు వాడెన్నడూ ఆత్మహత్య చేసుకోడు వాడంతటి పిరికివాడు కాదు పిచ్చివాడు కాదు జగు కుమార్ పిచ్చివాడు పిచ్చివాడన్న సంగతి లోకానికి తెలియనివ్వకుండా నువ్వే దాచిపెట్టావు అబద్ధం చెప్పావు డాక్టర్ అవునమ్మా కుమార్కు ఆత్మహత్య చేసుకోవాలనే మానసిక వికారం అప్పుడప్పుడు ఏర్పడింది తను కోరుకున్నది జరుగునప్పుడు ఎదిరిన చంపాలనుకునేవాడు ఆ ధైర్యం చాలక తనను తానే చంపుకోవాలనుకునేవాడు ఇవి అతను వ్యాధికున్న ముఖ్య లక్షణాలు అబద్ధం మీరన్నడూ అలా చెప్పలేదు అందుకు రుజువు కూడా లేదు ఉన్నాయమ్మా కావలసిన రుజువులు ఉన్నాయి కుమార్కు ఒక అలవాటు ఉండేది తను రేపు చేయాలనుకున్న పనులన్నీ ఈరోజే డైరీలో రాసుకునేవాడు అతను అలా రాసిన డైరీ ఒకటి నా వద్దనే ఉంది ఇదిగో ఫిబ్రవరి 23 డాక్టర్ను చంపలేను ఆయన నాకన్నా బలవంతుడు అందుకని ఏం చేయాలి 24 నాకు చావాలని ఉంది నేను చచ్చిపోతే డాక్టరే నన్ను చంపాడని డాక్టర్ను ఉరితీస్తారు చచ్చి సాధించాలి ఇక చాలు ఇప్పుడేమంటావు ఒక్క విషయం చెప్పండి ఇక్కడ కూడా కుమార్ ఇలాగే డైరీలు రాసేవాడా నాకు తెలుసమ్మ గారు చంద్రబాబు గారు రోజు డైరీలు ఏదో రాశారు ఎక్కడ కూర్చొని రాసేవాడు ఆయన గదిలోనే చచ్చిపోయే ముందు రాత్రి కూడా ఏదో రాశారండి ఆ డైరీ ఎక్కడ పెట్టేవాడు అక్కడే ఆయన గదిలోనే బాబు గారు ఆనందం చంపాలని ప్రయత్నించే విఫలమయ్యాను అతని మీద పగ సాధించాలి ఎలా జయ వెళ్ళిపోయింది జయని చంపలేకపోయాను జయలేని నా జీవితం వృధా చచ్చిపోవాలి అంతే నేను చచ్చినా జయ మాత్రం ఆనందకు దక్కకూడదు దక్కదు ఆత్మహత్యను హత్యగా మారుస్తాను చచ్చి సాధిస్తాను ఇదంతా రేపే జరగాలి మంగపతి ఏంటది కుమార్తె ఇలా ఇవ్వు
ఇస్తావా లేదా ఈ అవకాశం కోసమే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా అడుగు ముందుకు వేసావా ప్రాణాలు తక్కువ మానేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష విశ్వామి మాసుచ తిరిగి వెళ్ళిపోయి గంట అయింది సార్ Thank you.
దయచేసి లేపండి. రెడ్ లెటర్ మెసేజ్. స్టాప్. ఆనంద్ బాబు నన్ను మీరు క్షమించాలి. మీరు క్షమించాలంటే కానీ నేను మిమ్మల్ని వదలను. జీవితంలో దెబ్బతిన్న తర్వాత పూర్తిగా మారిపోయాను బాబు. కావాల్సిందే బాబు. థ్యాంక్స్ సుందరం గారు. థ్యాంక్స్ చెప్పాల్సింది డాక్టర్ గారికి నాయన. సమయానికి వచ్చి మనకి ఎంతో సహాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం నాయన. ఏం కోరము ఆనంద్ బాబు గారు. నమస్కారం బాబు గారు. తెల్లవారని కోయి రేయిని